అందరికి కూడా ప్రభు యేసుక్రీస్తు నామమున వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. ఈ సాయంకాల జూమ్ మీటింగ్ కి కూడి వచ్చిన మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన ఏప్రిల్ 30 నుంచి ఇప్పటి వరకు అనగా మే 29 వరకు ఖచ్చితంగా 30 రోజులు దేవుడు మనల్ని కాపాడుచు ఈ యొక్క జూమ్ మీటింగ్ కంటిన్యూ చేసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి ఖచ్చితంగా 1 నెల దినాలు మనం ఇలాగున ప్రతి సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు లేదా 7:30 వరకు కూడా ఇలాగిన దేవుని స్తుతించిన భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు ముందుగా దేవునికి వందనాలు. రెండవదిగా మాతో ఏకీభవించి మరి ఆలోచన నా హృదయంలోకి వచ్చినప్పుడు దీన్ని కొనసాగించినటువంటి తలంపు ప్రోత్సాహాన్ని మీరు అనుగ్రహింపచేసి నాతో ఏకీభవించినందుకు ఈ జూమ్లో ఈ 30 దినాలు ఏకీభవించిన మీ అందరికి కూడా ప్రభునామున వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా దేవ, సృష్టికర్తవైన మా తండ్రి, కేవలము నీ కృప చొప్పున ఈ 30 దినాలు మేము కలిసి ప్రార్థించేటువంటి భాగ్యాన్ని మా కొరకు దయచేసినందుకు మీ పరిశుద్ధ పాదములకు వందనములు చెల్లించుకుంటున్నాం. మేమేమైనను అది నీ కృప అయినది గనక మీకే వందనాలు నాయన. అటు నీ కృపలో మమ్మను భద్రపరిచి బలపరిచి మరొక సాయంకాలం ఇలాగున మేము కలిసి ప్రార్థించడానికి మీరు ఇచ్చినటువంటి ఈ తరుణాన్ని బట్టి వందనాలు. ఇప్పుడు వచ్చిన మీ జన్లను మీరు దీవించండి. ఇంకను దీనిలో ఏకీభవించబోతున్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. మేమందరూ కలిసి ఏక మనస్సుతో ఏకాత్మతో అలనాడు మేడగదిలో ఉన్నటువంటి ఆది సంఘం ఎలాగున ప్రార్థించి పరిశుద్ధాత్మను పొందుకున్నారో, ఎలాగున శక్తివంతులుగా నింపబడ్డారో, ఎలాగున భూలోకమునకు సాక్షులై నిలిచారో, అలాగున మా అందరి జీవితాలలో కూడా మీరుండి నడిపించి సాక్షులుగా నిలబెట్టమని నీ దీవెనలకు నీ దీవెనాత్మలకు మమ్మల్ని అప్పగించుకుంటూ నీ కృపాక్షేమములతో నీ సన్నిధిములతో నీ ఆత్మబలంతో మమ్మను నింపమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీ యొక్క సన్నిధిని మాతో ఉంచమని, మీరే మమ్మల్ని నడిపించుకుని మీరే మీ నామునికి మహిమ తెచ్చుకునమని మమ్మలను మా ప్రార్థనను మీకు అప్పగించుకుంటూ యేసు నామున వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మనం అందరం కలిసి 659వ కీర్తన దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి అని కీర్తన పాడుకుందాం. 659వ కీర్తన. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి.
ఆయన పరక్రమ కార్యమున్ బాటి ఆయన పరక్రమ కార్యమున్ బాటి ఆయన ప్రభవమును ఆయన ప్రభవమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి భూరాధ్వనితో ఆయనను స్తుతించుడి భూరాధ్వనితో ఆయనను స్తుతించుడి స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి సన్న తంతుల సితారతోను సన్న తంతుల సితారతోను చక్కని స్వరములతో చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి బ్రో పిల్లన గ్రోవులు చల్లగనుది పిల్లన గ్రోవులు చల్లగనుది ఎల్ల ప్రజలు చేరి ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆలోచన పడదాం తంబురతోను నాట్యముతోను తంబురతోను నాట్యముతోను తంతి వజములతో తంతి వజములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి మ్రోగుతలములతో ఆయనను స్తుతించుడి మ్రోగుతలములతో ఆయనను స్తుతించుడి గంభీర తాళముతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి సకల ప్రాణులు యెహోవను స్తుతించుడి సకల ప్రాణులు యెహోవను స్తుతించుడి హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తోత్రం ఎల్లప్పుడు దేవుని స్తుతించడం మంచిది ఆల్ దీస్ 30 డేస్ వి హ్ ప్రైజ్డ్ గాడ్ అండ్ వి హ్ ఇంటర్సీడ్ ఫర్ మెనీ పీపుల్ అండ్ వి హ్ మేడ్ అవర్ సప్లికేషన్స్ సో వాటన్నిటికీ జవాబులు ఇచ్చినటువంటి దేవునికి ఘనత మహిమ ప్రభావం కలుగునుగాక ఇంకా సంపూర్ణ దీవెనలు మనము మన సంఘం మన ప్రార్థన కొన్ని వారు మన ప్రియులైన వారు అందరు కూడా పొందుకోవాలని ప్రభుకే మహిమను ఆరాధిస్తూ మరొకసారి మనం విజ్ఞాపనలు చేసుకుందాం బిఫోర్ వి స్టార్ట్ అవర్ ఇంటర్సెషన్స్ లేదా మనం ప్రార్థనలు చేయకపోవడం మరి కొంత సమయం దీని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం టుడే ఐ వుడ్ లైక్ టు మెడిటేట్ అపాన్ ద scripture portion that is Revelation chapter 1 verse 14 to 20 but we do not know whether we can complete all these verses or not but let us try how far we can complete it I request somebody who are interested to read the scripture let us read chadavandi chadavandi amma Revelation chapter 1 verse 14 to 20 యోహాను రాసిన గ్రంథం మొదటి అధ్యాయం 14వ వచనం ప్రారంభం
ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి రెండంచుల గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహాతేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడుకును, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన ఏడు నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ ఏడు సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయుము. ఆ ఏడు నక్షత్రములు ఏడు సంఘములకు దూతలు. ఆ ఏడు దీప స్తంభములు ఏడు సంఘములు. ప్రభు తన వాక్యము దీవించు. నిన్నటి దినాన మనం చూసాం ఆ యొక్క స్వరం వినబడగానే యోహాను గారు ఎవరు నాతో మాట్లాడుచున్నది అనే దానిని ఆయన చూడటానికి వెనుక తిరిగినట్లుగా ఆ 11-12 వచనాల్లో మనం చూసాం. సారీ 13 వచనంలో 12-13, ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిని బోర ధ్వని వంటి గొప్ప స్వరం. ఏసయ్య ఈ కాంటెక్స్ట్ మాట్లాడుతున్నప్పుడు ఏసయ్య యొక్క స్వరం యోహాను గారికి ఎలా వినిపించింది అని అంటే బోరధ్వని వలె వినిపించింది. ఎవరు నాతో మాట్లాడుతున్నారు అని చెప్పి ఆయన వెనుకకు తిరిగి చూడాలనుకున్నాడు. చూడగానే 13 వచనం చూసాం, ఏడు సువర్ణ దీప స్తంభములను ఆ దీపస్తంభముల మధ్యలో మనుష్య కుమారుని పోలిన ఒక చూచింది. ఏడు దీపస్తంభములు, ఆ ఏడు దీపస్తంభముల మధ్య ఉన్నటువంటి మనుష్య కుమారుడు అనగా సంఘము క్రీస్తుది. సంఘమునకు శిరస్సు క్రీస్తు. సంఘము ఆయన శరీరమై ఉండగా క్రీస్తు శిరస్సు అయి ఉండెను అనే దానిని పౌలు భక్తుని ద్వారా మనం నేర్చుకుంటున్నాం. కనుక సంఘమునకు శిరస్సు అయినటువంటి క్రీస్తు ఏ సంఘాన్ని కూడా విడిచిపెట్టుకోకుండా వాటన్నిటికీ కర్తగా ఉన్నాడు, అధిపతిగా ఉన్నాడు, అధికారిగా ఉన్నాడు, నడిపించుకున్న వాడుగా ఉన్నాడు అనే దానిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిన్న దిన నేను చూసాం వెలుగైనటువంటి దేవుడు ఆ ఏడు సంఘములను వెలిగించుచున్నాడు. మరి ఈ రోజున ఏడు సంఘములకు అధిపతి కర్త అయినటువంటి దేవుడు ఈ ఏడు సంఘాలను కూడా తన యొక్క స్వాధీనంలో ఆధిపత్యంలో ఉంచుకున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యొక్క అంగీని గురించి నిన్న దినాన మనం కొంత జ్ఞాపకం చేసుకున్నాం. ఎలాగునా ఆయన యొక్క వస్త్రధారణ ఉన్నది, ఆయన కట్టినట్టు నడికట్టు ఈ యొక్క భావాన్ని నేడు దినాన మనం ఆలోచన చేస్తాం. కనుక ఏడు సువర్ణ దీప స్తంభముల మధ్య మనుషు కుమారుని పొలకను నేను సూచించింది. యోహాను గారి యొక్క అనుభవంలో పాత నిబంధన గ్రంథం యొక్క ఇక మాటలు చాలా ఉపయోగపడి ఇక్కడ. అంటే పాత నిబంధన గురించి తెలిసినటువంటి వ్యక్తి ఆ యొక్క మందిరం ఎలా ఉంటుంది, మందిర ఉపకరణాలు ఎలా ఉంటాయి అనేటువంటి ఆలోచన ఎరిగిన వాడు గనక ఈ దర్శనాలు చూడగానే వెంటనే వాటిని జ్ఞాపకం చేసుకుని ఆ యొక్క సందర్భాన్ని మన కొరకు దాచి ఉంచాడు, లేదా రాచి ఉంచాడు, దాచిపెట్టి ముద్రించబడి ఈ రోజున మనందరి చేతుల్లో ఈ బైబిల్ ద్వారా ఈ సంగతులు మనం తెలుసుకునేటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇక్కడ 14 వచనం దగ్గర నుంచి మనం చూద్దాం. ఈ 14 వచనంలో ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉన్నవి. ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉన్నవి. యోహాను గారు రాస్తున్న విధానంలో ఈ యొక్క లిటరరీ క్రాఫ్ట్స్మెన్షిప్ అనేది మనం చూస్తాం. అంటే
ఏ విధంగా మనం ఏ విధంగా మాట్లాడాలి లేదా ఏ విధంగా రాయాలి అనేటువంటి దాన్ని మనం చూసినట్లయితే అందరూ రాస్తాం కదండి, అందరూ రాస్తాం. కానీ అందరూ రాసిన దానికి అందుకని కదా ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ మనం చూస్తాం. అంటే అందరూ ఎస్సే రాస్తారు, కానీ దానిలో ఆ స్ట్రక్చర్, ఆ యొక్క భావం ఇవన్నీ కూడా వ్యక్తీకరించబడేటువంటి సందర్భాన్ని మనం చూస్తే ఒక లిటరీ స్టైల్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కనుక ఈ అధ్యాయంలో లేదంటే ప్రత్యేకంగా ప్రకటన గ్రంథంలో యోహాన్ గారి యొక్క ఈ యొక్క స్టైల్, రాసిన విధానం మనం జ్ఞాపకం చేసుకుంటే మంచి కవిత ధోరణి ఉండండి, ఒక సందర్భమైనటువంటి వాక్యానుసారమైనటువంటి రాతలు ఈ యొక్క గ్రంథంలో మనకు కనబడుతున్నాయి అనేది ఆ యొక్క చరిత్రకారుల యొక్క ఆలోచన. చర్చ్ హిస్టోరియన్స్ మనకు తెలుసు, ఎర్లీ చర్చ్ ఫాదర్స్ మనకు తెలుసు. కనుక ఇలాంటి విధానంలో ఒక చక్కని ఆలోచన, ఒక చక్కని ఆలోచన ఆయన యొక్క రాత్రులలో మనకు కనబడుతుంటుంది. కనుక ఎలా వర్ణిస్తున్నాడు ఏసైను అని అంటే, ఎలా వర్ణిస్తున్నాడు అంటే ఏం చూశాడో దానిని వర్ణిస్తున్నాడు, ఏం చూశాడో దానిని వర్ణిస్తాడు. చూసింది చూసినట్లుగా వర్ణించగలిగేటువంటి శక్తి అందరికీ రాదు కదా. ఆత్మలో ఉన్నాడు, ఆత్మదేవుని యొక్క సహాయంతో దేవుని యొక్క సాక్షాత్ రూపాన్ని మన కొరకు ప్రకటన చేస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తాం. 14వ వచనాన్ని, ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉనిని పోలినవై హిమమంత ధవలముగా ఉన్నవి. తెల్లని ఉనిని పోలినవై హిమమంత ధవలముగా ఉన్నవి. కనుక ఎలా ఉన్నాయి ఆయన తల వెంట్రుకలు అనంటే తెల్లనివి హిమములే ఉన్నవి. తెల్లని ఉన్ని వలె హిమములు అంటే ఆల్మోస్ట్ వైట్. కనుక ఏమిటి సాదృశ్యం అనంటే ఇట్ రిజెంబుల్స్ ఏజ్. గ్రే హెయిర్ ఎవరికి వస్తుందండి? బాల మెరుపు అవన్నీ మనం చెప్తాం, అవన్నీ వేరే విషయాలు. కొన్ని బలహీనతలను బట్టి బాల మెరుపు అని ఆ మెరుపు అని ఏదో కొంత గ్రే హెయిర్ అనేది కొంచెం ఎర్లీ ఏజ్లో వచ్చేటువంటి వారు ఉంటారు. కానీ సహజంగా సామెతల గ్రంథకర్త ప్రకారం మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ గ్రే హెయిర్ యొక్క వాల్యూ ఏంటో అనేది మనకు తెలుస్తుంది. నర్సన వెంట్రుకలకు కిరీటం, మనవాళ్ళకి మనవరాలకి అది ఒక దీవెనకరమైనటువంటి స్థితి కదా. అంటే అది వారి యొక్క ఏజ్ని మనకు తెలియజేస్తారు. హీఈస్ ద గ్రాండ్ ఫాదర్ అంటే హీఈస్ ద ఏజ్డ్ వన్. అంత తెల్లని ఉన్ని వలె ఉన్నటువంటి తల వెంట్రుకలను కలిగిన వాడు అనగా ఒక ఏజ్డ్ మ్యాన్. దానిని ఎహెజ్కేలులో మనం చూస్తాం కదా, మహావృద్ధుని యొక్క సన్నిధికి ఆ మనుష్య కుమారును పోలినవాడు తెలుసుకుని రాబడను అని అంటాడు. కనుక అయ్యా నాకు 100 ఏళ్ళండి, మా అబ్బాయికి 70 ఏళ్ళండి అని చెప్పట్లేదు ఇక్కడ కదండి. గ్రాండ్ పేరెంట్ పేరెంట్ చిల్డ్రన్ గ్రాండ్ చిల్డ్రన్ చూసుకుంటూ వెళ్తే ఆ ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఫాదర్ సన్ అండ్ హోలీ స్పిరిట్ ఆర్ ద సేమ్, 3 in 1. ఈ మాటలు మనకు జ్ఞాపకం చేసినప్పుడు ఆ దానియేలు దర్శనంలో చూసిన మహావృద్ధుడు ఎంతటి వృద్ధుడు, ఆయనలో నుండి వచ్చినటువంటి ఆయన కుమారుడు, ఆయనలో నుండి వచ్చిన పరిశుద్ధాత్ముడు, ముగ్గురు ఏకమైనటువంటి వారు అనే దానిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈయన మనిషి కుమారుగా మన మధ్యకు వచ్చి మన శరీరధారిగా మన మధ్య జీవించి వెళ్ళిన కాలాన్ని బట్టి ఆయనకు రూపాన్ని వివరణిస్తూ దానిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏజ్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పొరినవై హిమమంతా ధవలముగా ఉన్నవి. ఈ యొక్క యోహాన్ గారి యొక్క రాతల్లో ఈ పోలికలను ఈ 2-3 అధ్యాయాల్లో కూడా ఆ సంఘాలకు ఆయన చెబుతున్నటువంటి మాటలు, తర్వాత ఆయనని ప్రభువుని ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు వరుసగా నేను ఒకసారి చదివి మరలా కొంచెం మన ధ్యానం చేద్దాం. 2వ అధ్యాయం 1వ వచనంలో ఎఫెసును గురించి ఆయన రాస్తూ అంటాడు, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు. ఎవరు ఈ తెల్లని ఉన్ని లాంటి హిమమంతా ధవలమైనటువంటి తల వెంట్రుకలు కలిగిన వాడు అనంటే సంఘముల మధ్య సంచరించినటువంటి దేవుడు. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య నడుచువాడు. 2వదిగా ఎవరు ఈయన అనంటే ఇదే 2వ అధ్యాయంలో 8వ వచనం మనం చూస్తాం, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికినవాడు. మొదటి వాడును
తడబడివాడునయుండి మృతుడై మరల బ్రతికినవాడు. ఈ టైటిల్ ఈ లోకంలో ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో మరి ఎవరికైనా మనం ఇవ్వగలమా? ఎవరికి ఇవ్వలేం. ఎందుకంటే మొదటి వాడు యేసయ్యే, కడబటి వాడు యేసయ్యే, శిలువ మీద మరణించిన వాడు యేసయ్యే, పాతి పెట్టబడిన వాడు యేసయ్యే, మృతుల్లో నుండి తిరిగి లేచిన వాడు యేసయ్యే, మృతుల్లో నుండి తిరిగి లేచిన వాడు యేసయ్యే, ఆరోహణై తండ్రి సన్నిధానంలో కూర్చున్న వాడు కూడా యేసయ్యే. కనుక ఎవరు నీవు? ఈ యొక్క ప్రజ్ఞ గ్రంథాన్ని మాకు బయలుపరుచున్నా నీవెవరు అని అంటే, ఇదిగో మొదటి వాడను కడపటి వాడను మృతుడునై సజీవుడునై ఉన్నటువంటి వాడను అని ఆ రెండవ సంఘానికి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మూడవ సంఘంతో ఆయన మాట్లాడుతున్నప్పుడు అంటాడు చూడండి, అగ్నిజ్వాలల వంటి కన్నులను అపరంజి వంటి పాదములను కలవాడు. అగ్నిజ్వాలల వంటి కన్నులను అపరంజి వంటి పాదములు కలిగిన వాడు. ఈ అపరంజిని గురించి తర్వాత అధ్యాయులకు వెళ్ళినప్పుడు మనం చూద్దాం, బట్ ప్రజెంట్ కూడా అదే మాట. అపరంజి అని అంటే ఫైన్ లేదా రిఫైన్డ్ గోల్డ్ అనేది ఒక మాట మనకుంటాయి, శుద్ధ సువర్ణము అపరంజిగా అంత. కానీ కొంతమంది బీటెన్ బ్రాంజ్ అని ఇట్లా దానిని, లేదా గోల్డ్ విత్ సిల్వర్ అని రకరకాలుగా ఈ అపరంజిని గురించి వర్ణిస్తున్నారు. సో యాక్చువల్ మీనింగ్ ఏంటనేది మనం ఖచ్చితంగా చెప్పలేం, కానీ వాడబడినటువంటి మాటకు కొన్ని రకాలైనటువంటి అర్థాలు మనం చూస్తాం. శుద్ధ సువర్ణం అనేది మన అందరికి తెలిసినదే. కనుక ఈ యొక్క ఆలోచన మనం కలిగినట్లయితే ఏమంటాడు, అగ్నిజ్వాలల వంటి కన్నులను అపరంజి వంటి పాదములు గలవాడు. ఆయన కన్నులు ఆయన పాదాలు ఎలా ఉన్నవి దానిని మూడవ సంఘానికి తెలియజేస్తూ ఆయన మాట్లాడుతున్నాడంట. అపరంజి వంటి కన్నులు కలిగిన వాడయ్యా మీ సంఘంతో మాట్లాడుతాడు. ఈ నాలుగో సంఘానికి వచ్చినప్పటికి ఏడు నక్షత్రములను ఏడు దేవుని ఆత్మలను కలిగిన వాడు. కనుక ఏడు సంఘాలు ఏడు ఆత్మలు అంటే సంపూర్ణమైనటువంటి ఆత్మ కలిగిన వాడనై, సార్వత్రిక సంఘాన్ని స్వాధీనం చేసుకున్న వాడనై, లేదా దాని కర్తనై, దానికి పురుషుడినై, దాని యజమానినై ఉన్నవాడును. కనుక నీవు కాకపోతే ఇంకెవరు? ఆయన కాకపోతే ఎవరు? తన భార్యతో మాట్లాడేవాడు, తన సంఘంతో మాట్లాడేవాడు. కనుక దీనిని మనం ఆలోచించవచ్చు. మూడవ అధ్యాయం ఏడవ వచనంలో దావీదు తాలూపు చెవి కలిగి ఎవడును వేయలేకుండగా ఆయన తీస్తే ఎవడు వేయగలిగిన వాడు లేడు, ఆయన వేస్తే ఎవడును తీయగలిగిన వాడు లేడు. ఇఫ్ హీ లాక్స్ నో వన్ కెన్ ఓపెన్, ఇఫ్ హీ ఓపెన్స్ నో వన్ కెన్ లాక్ ఇట్. ఆయన వేస్తే తీయగలిగిన వాడు కానీ ఆయన తీస్తే మరలా దానిని తాళం వేయగలిగిన వాడు కానీ ఎవడు కూడా లేడు. అంటే తాళము ఆయన స్వాధీనంలో ఉన్నది, తాళము ఆయన స్వాధీనంలో ఉన్నది. ఇక్కడ నువ్వు ఎంత పెద్ద లాక్ అని వేసుకో, వెదర్ బ్యాంక్ ఆర్ హౌస్ ఏదేమైనా సరే, ఈ వీళ్ళు ఉంటారు కదా తాళం చెవులు తీసుకోవాలి, వాళ్ళకి అక్క ఏం అక్కర్లేదు, జస్ట్ ఏ స్మాల్ పీస్ ఆఫ్ స్మాల్ రాడ్ తీగ కానీ అది సాల్వ్ దట్, దట్స్ ఎనఫ్ కట్ట. ఏం చేయరు వాళ్ళు, ఒక స్లైడ్ కానీ ఒక చిన్న ఓస్టర్ కానీ ఎంత పెద్ద తాళమైన ఊడిపోతుంది వాళ్ళ చెవులు వాళ్ళ చేతుల్లో. కనుక వాళ్ళకి తాళం చెవులు అక్కర్లా. ఒకవేళ అదే నిజమైతే ఈ విషయంలో అపవాది అనేవాడు పరలోకాన్ని దొంగిలించడానికి ప్రయత్నం చేస్తామని, ఇది మనందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ఒకవేళ ఆయన వేసినటువంటి తాళాన్ని తీయగలిగినటువంటి శక్తి కనుక ఉంటే ఏ సైతానని మనం ఆలోచన చేస్తున్నాము, ఏ సైతాను అపవాది దేవునికి విరుద్ధంగా ఉన్నాడు పరలోకాన్ని స్వాధీనం చేసుకుంటానికి ప్రయత్నాలు చేస్తాడు అనుకుంటామే, వాడు దొంగవాడాడు, వాడు తప్పనిసరిగా ఓపెన్ చేసుకెళ్ళిపోతాడు. అంటే ప్రపంచమంతటిలో విశ్వమంతటిలో ఏ మానవుడు కానీ దేవుళ్ళని చెప్పని వారు కానీ దేవతలను చెప్పని వారు కానీ మరి ఎవరికి కూడా పరలోక స్వాధీనము లేదు. దట్ ఈస్ ఓన్లీ ఫర్ వన్ అండ్ ఓన్లీ ఫర్ జీసస్, యేసు దగ్గర మాత్రమే. కనుక ఆ పరలోకము హక్కుదారుడు, ఆయనే నీకు ఇచ్చేది, ఆ పరలోకము దాత నిన్ను పరలోకానికి తీసుకెళ్లేది ఆయనే అని దానిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పద్నాలుగు వచ్చులో ఆరో సంఘతో ఏడో సంఘతో మాట్లాడుతున్నాడు. ఏమంటాడు చూడండి, ఆమెను అనువాడును నమ్మకమైన సత్యసాక్షి
దేవుని దృష్టికి ఆది అయిన వాడు, దేవుని దృష్టికి ఆది అయినటువంటి కరంగా ఆమెన్ అంటే అవునుగాక, ఆమెన్ అనగానే అవునుగాక, ఏదైనా సార్ ఆమెన్ అంటే అవునుగాక, పరలోకం కలుగునుగాక, సూర్యచంద్ర నక్షత్రం కలుగునుగాక, భూమి కలుగునుగాక, ఆమెన్ అని చెప్పినటువంటి వాడు. కనుక ఈ యొక్క ఆమెన్ అని చెప్పినటువంటి ఈ దేవుడు ఏమయ్యాడంట, ఏడు సంఘాలకు ఆధిపత్యం కలిగిన వాడై తండ్రి దృష్టికి మొదటి నుండి తండ్రితో కూడా ఉన్నవాడై ఉన్నాడు. కనుక ఆ మహావృద్ధుని యొక్క రూపం ఎలా ఉంటుందో ఏసఐ రూపం అలాగే ఉంటుంది. అందుకనే చాలా క్లారిటీగా ఫిలిప్తో చెప్తున్నాడు, ఫిలిప్ ఇంతవరకు నన్ను చూడలేదా, నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టే, నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టు అనేటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ పద్నాలుగు వచనంలో ఆయనను మరొకసారి 14 వచనం మనం చూద్దాం. ఆయన నేత్రములు అగ్ని జ్వాలలు, పాదములు అపరంశి. ఈ యొక్క వివరణ, ఈ యొక్క ఏడు సంఘాలకు ప్రభువారు ఎలా ఉన్నారు, ఏమై ఉన్నారు అనే దాన్ని మనం చూసినప్పుడు ప్రభు ఎలాంటి స్థితి కలిగిన వాడై ఉన్నాడు, ఆయన నేత్రములు, ఆయన పాదములు, ఆయన యొక్క వస్త్రధారణ వీటన్నిటిని పోల్చుకున్నట్లయితే దావీదు యెషయాలు ఆయన యొక్క సుకుమారత్వాన్ని పోల్చారు. ముందు ఆయన పుట్టక పూర్వమే ఆయన యొక్క సుకుమారత్వం ఎలా ఉంటుంది అనే దాన్ని దావీదు గారు చెప్పారు, యెషయా గారు చెప్పారు. కనుక ముందుగా 2 సమూయేలు గ్రంథం 23:4 మనం చూద్దాం. 2 సమూయేలు గ్రంథం 23:4 ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలను మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలను, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలె అతడుండును. ఎవరి మాటలు రాసింది అనంటే దావీదు గారు తన యొక్క పరిచర్య చివరి కాలంలో ఒక చక్కని ఆత్మీయ గీతాన్ని పాడతాడు. చదివి చూపిస్తాను ఒకసారి దాన్ని కూడా. 2 సమూయేలు గ్రంథం 23 మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దావీదు ఆత్మవశుడై ఆ యొక్క ఆత్మగీతాన్ని పాడుతున్నట్లుగా మనం చూస్తాం. ఏమంటాడు, ఇస్రాయిల్లో స్తోత్ర గీతములను మధురగానము చేసిన గాయకుడగు దావీదు యొక్క దేవోక్తి. ఇట్ ఈస్ ఎన్ ఓరకల్. చూడండి, దావీదు రచించిన చివరి మాటలు ఇవి, యెషయి కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి ఇది. యాకోబు దేవుని చేత అభిషక్తుడై మహాధిపత్యమును అందినవాడును, ఇస్రాయేలుల స్తోత్రములను మధురగానము చేసిన గాయకుడగు దావీదు పలికిన దేవోక్తి ఇది. హీఈస్ ఎ సింగర్, ఆయన మంచి గాయకుడు, ఆయన వీణా వాయిద్యకారుడు. సౌలు దగ్గర వాయిస్తున్నట్లు మనం చూస్తాం, వీణా వాయిద్యకారుడు, ఏ గ్రేట్ మ్యూజిషియన్, గ్రేట్ ఆర్టిస్ట్. కనుక అంత గొప్పవాడు పలుకుతున్నాడు ఏమని, ఇట్ ఇస్ నాట్ హిస్ ఓన్ లిటరేచర్. ఏమంటాడు చూడండి, యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుతున్నాడు, ఇట్ ఈస్ నాట్ హిస్ ఓన్ లిరిక్స్ ఆర్ లిటరేచర్. దేవుడు పలికిస్తున్నటువంటి మాటలు అవి. ఆ మాటలలో యేసు వారిని గురించి చెప్తున్నాడు. 3వ వచనం చివరి భాగం, మనుష్యుల ఏలు ఒకడు పుట్టును. 4వ వచనం, ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలను, వర్షం కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలను అతడు ఉండును. హౌ ఈస్ గోయింగ్ టు బి, పుట్టబోయేటువంటి శిష్యు, ఇదిగో మన కుమారుడు అనుకరించబడను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఆయన కోపించును అని ఇవ్వబడినటువంటి వాగ్దానం. ఆ కుమారుడు ఎలా ఉంటాడు అనంటే వెరీ టెండర్ అండ్ బ్యూటిఫుల్. సుకుమారుడు అనేటువంటి వాడు. ఒక చక్కని కీర్తన, మనకు తెలిసిన కీర్తన ఉంది, ఎంతో సుందరుడమ్మ తాను,
నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మా తాను. ఎంతో సుందరుడు ధవలవర్ణుడు, ఎన్ని వర్ణిస్తాడు దాంట్లో. కనుక హీ వాజ్ సో బ్యూటిఫుల్. యూదులే చాలా అందగాళ్ళు, యూదులే చాలా అందగాళ్ళు. కనుక యూదులలో సాక్షాత్ దేవుని కుమారుడు, అబ్రహాము వారసత్వంలోకి వచ్చిన దేవుని కుమారుడు, దేవుని స్వరూప్యము కలిగినటువాడు. ఎంత అందంగా ఉంటాడు, నీ ఏసయ్య నా ఏసయ్య. భూమి మీద జీవించిన కాలంలో వారు దానిని అనుభవించారో లేదో తెలియదు, కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నీ దేవుడు నా దేవుడు, నీ కొరకు నా కొరకు సిలువపై మరణించిన ఏసయ్య, ఆయన ఎంతో సుందరుడు. దానిని తర్వాత కాలంలో యేసు వారు పుట్టకమునిపే 600 సంవత్సరాలు 700 సంవత్సరాల పూర్వం భక్తుడైనటువంటి యెషయా మాట్లాడుతున్నాడు 53వ అధ్యాయంలో. ఆయన యొక్క సిలువను గురించి మాట్లాడేటువంటి విధానంలో అంటాడు చూడండి 2వ వచనంలో, లేత మొక్కవలి అతడు ఆయన ఎదుట పెరిగాను, పుట్టబోయే వడలో ఉన్నాడు అంటే సో టెండర్, సో బ్యూటిఫుల్. లేత మొక్క లాంటి వాడు అనమాట. సూర్యోదయ కాంతికి పుట్టినటువంటి లేత గడ్డి వలె, సూర్యోదయ కాంతికి పుట్టినటువంటి లేత మొక్క వలె. వాస్ వెరీ టెండర్. మరి ఏమైపోయాడు? 53వ అధ్యాయం అంటాడు, సుకుమారమైనను స్వరూపమైనను లేదు. అయ్యా ఏమైపోయింది నీ అందం, ఏమైపోయింది నీ యొక్క సౌందర్యం, నీ సుకుమారత్వం అని అంటే, నీ కొరకు నా కొరకు మనందరి కొరకు కూడా ఆయన తన శరీరము అప్పగించుకున్నప్పుడు ఆ శరీరము చీతకు కొట్టబడింది, ఆ రూపము ఛిద్రము చేయబడినది. దానిని అనేక సార్లు సిలువ ధ్యాన దినాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కనుక ఎంతో సుందరుడు అమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను, కానీ ఏమైపోయింది, సుకుమారము లేనటువంటి వాడిగా ఆయన చింతకు కొట్టబడినటువంటి స్థితిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 50వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం, ప్రభు యెహోవా నాకు సహాయము చేయవాడు గనక నేను సిగ్గుపడలేదు అంటాడు. అయ్యా ఇన్ని కష్టాలు పడ్డావే, మా కొరికి నీ దెబ్బలు తిన్నావే, నీకేంటి నీ పరిస్థితి ఏంటంటే, ప్రభు యెహోవా నాకు సహాయం చేయవాడు గనక నేను సిగ్గుపడలేదు అంట. మరి ఏం చేస్తావు అంటే 6వ వచనం చెప్తాడు, కొట్టువారికి నా వీపును అప్పగించి తిని నన్ను ఎవరెవరు కొడుతున్నారో వారికి నా వీపును అప్పగించాను అంటాడు. అందుకని ఆయన యొక్క వీపు నా గట్టి చాలవలే దున్నబడి ఉన్నది. ఆ కొరడాకు ఉండేటువంటి ఆ యొక్క హుక్స్ మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక మెటాలిక్ హుక్, అది ఒక తోలుతో చేయబడినటువంటిది. ఆ యొక్క కంసికర్రలు ఉంటాయి కదా ఎద్దులతో, తాడు ఉంటుంది కానీ చివరిలో లెదర్ పీస్ ఉంటుంది. ఆ లెదర్ పీస్తోనే అక్కడ కొట్టినప్పుడు అది చురుకుమాడు. కానీ ఈ రోమన్ వారు ఉపయోగించినటువంటి ఈ యొక్క కొరడాలలో అలాంగ్ విత్ దట్ లెదర్ పీస్ ఆ యొక్క వారు అంటాం, ఆ యొక్క లెదర్ పీస్, సో దానికి చివరిన ఒక స్మాల్ మెటాలిక్ హుక్ ఉంటుంది. ఆ స్మాల్ మెటాలిక్ హుక్ ఎప్పుడైతే గుచ్చిందో వాళ్ళ కొరడాలు లాగినప్పుడు సారపడిపోతుంది. వారు కొట్టి లాగుతున్నప్పుడు వీటి మీద సారు పడిపోతూ ఉంటాయి. సో ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మనం చూస్తాం, అంతకుముందు చాలా యేసు వారి సినిమాలు మనం చూసుకుంటే కరుణవాళ్ళు లాంటివి, వాటి అన్నింటిలో కూడా ఈ ప్యాషన్ మనం చూస్తే, ప్రభువారి సిలువ విధానాన్ని మనం చూస్తే చాలా చాలా భయంకరంగా ఉంటుంది అనమాట. కనుక ఏమంటాడు చూడండి, 7వ వచనంలో 50వ అధ్యాయం 6వ వచనంలో, కొట్టువారికి నా వీపును అప్పగించేదని, వెంటుకలు పెరుగు వారికి నా చెంపలను అప్పగించేదని, ఉమ్మివేయి వారికి అవమానపరచువారికి నా ముఖము దాచుకునలేదు. ఇప్పుడు 7వ వచనానికి వద్దాం. 7వ వచనం అంటాడు, నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెక్కుముకి రాతి వలె చేసుకుంటుని. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెక్కుముకి రాతి వలె చేసుకుంటుని. ఎంత కొట్టినా, ఎంత తిట్టినా, ఎంత ఉమ్మి వేసినా, ఎంత అవమానపరిచినా నేను సిగ్గుపడను. ఎందుకంటే పొందబో మహిమను దృష్టిలో పెట్టుకొని శ్రమను అనుభవించినటువంటి వాడు, పరలోకంలో పొందబో మహిమను దృష్టిలో పెట్టుకొని శ్రమను అనుభవించినటువంటి వాడు. ఏసే చెప్పిన, పౌలు చెప్పిన, పేతురు చెప్పిన దీనినే మనకు చెప్తున్నారు. పౌలు ఎక్కువ చెప్తాడు,
పొందబో మహిమను జ్ఞాపకం చేసుకోనండి. ప్రియ దేవుని సంఘమా, ఆది సంఘము నుండి చివరి సంఘం వరకు క్రైస్తవ సంఘములో శ్రమ కలిగినప్పుడు, విశ్వాసులకు శ్రమ కలిగినప్పుడు భరించండి, శోధనలను సహించండి, శోధనలను జయించండి. మహిమ ఎదుట, దేవునికి మహిమ ఎదుట, దేవుని కుమారుల ప్రత్యక్షతలు మీరు పొందుకుపోయేటువంటి ఆ యొక్క అవార్డ్స్ అండ్ రివార్డ్స్, ఆ యొక్క బహుమానాలు. ఎదుగో నా కొరకు శ్రమలు అనుభవించినటువంటి వాడు, ఇతని కొరకు జీవ కిరీటంతో పాటు ఎదుగో నీ బహుమానం అని దేవుడు ఇస్తూ ఉంటే, అందరికంటే ఎక్కువ పొందుకునేవాడు పౌలు గారే. ఇక ఆయన మించినవాడు ఎవరు భూమి మీద? అందరికంటే ఎక్కువ పొందుకునేవాడు పౌలు గారే. స్కూల్ యానివర్సరీస్లో ఈ యొక్క ఇప్పుడంటే ఇక సిస్టమ్ అంతా దెబ్బతినేసింది. ఆటలు లేవు, పాటలు లేవు, ఏమీ లేవు, కానీ ఇంటర్ కాలేజియేట్ గ్రిక్స్ అవన్నీ కూడా జరిగే పూర్వకాలంలో ఏమైనా హై స్కూల్ లెవెల్ కాంపిటీషన్స్, పెద్ద మున్సిపల్ హై స్కూల్ 7-8 మంది పీటీలు ఉండేటువంటి హై స్కూల్స్ ఉండే, 7-8 మంది పీటీలు, ఒక్కడు కాదు ఇద్దరు కాదు, 7-8 మెంబర్స్ పీటీలు. అంత పీటీ అంటే ఎంత ట్రైనింగ్ ఉంటుందో కబడ్డీలు, బ్యాడ్మింటన్లో. సో ఓవరాల్గా ఫుట్బాల్, బ్యాడ్మింటన్, ఓవరాల్ టీమ్షిప్స్, ఛాంపియన్షిప్స్ ఉంటాయి, షార్ట్ పుట్, డిస్కస్ త్రో, ఇవన్నీ కూడా అన్నిట్లో, జావలిన్ అన్నిట్లో కూడా ఇండివిజువల్ ఉంటాయి అథ్లెటిక్స్లో. సో ఆ రోజున యానివర్సరీ రోజున ఆ యొక్క ప్రిన్సిపల్ ఆ యొక్క మెడల్స్ ఇస్తూ ఉంటే, ఒకే స్టూడెంట్ ఆ జావలిన్ త్రో, షార్ట్ పుట్ అని అంటూ ఉంటే పలానా వ్యక్తి అని వాళ్ళు అనౌన్స్ చేయగానే ఆ స్టేజ్ మీదకి వెళ్ళి ఆ మెడల్స్ పెట్టించుకుంటూ ఉంటే అదొక ఆనందం, అదొక ఆనందం అన్నమాట. సో ఓవరాల్ ఛాంపియన్షిప్స్, ఇండివిజువల్ ఛాంపియన్షిప్స్ ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఈ యొక్క ఛాంపియన్షిప్లో మనం పొందుకునేటువంటి బహుమానం ఈవెన్ ఇన్ ద పోలీస్ మిలిటరీ అకాడమీస్లో మనం చూస్తూ ఉంటాం, దే వర్ గివెన్ దేర్ రివార్డ్స్, దేర్ అవార్డ్స్ ఇస్తున్నప్పుడు వాళ్ళ యొక్క చెస్ట్ మీద ఆ యొక్క బ్యాడ్జెస్ మనం చూస్తే, మనకంటే ఆ నాలెడ్జ్ తెలియదు, 10 ఉన్నా మనకెలా కనపడతాడు, 3 ఉన్నలా కనపడతాడు, బట్ ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి వాట్ కైండ్ ఆఫ్ ఆఫీసర్ హీఈస్ ఆర్ హీ వాస్ అనేది వాళ్ళకి తెలుస్తుంది అనమాట. కనుక ఈ యొక్క రివార్డ్స్ పొందుకునే విధానంలో శ్రమలు అనుభవించి ఈ యొక్క రివార్డ్స్ పొందుకున్నప్పుడు ఆ బ్లాజర్ వేసుకుని ఆ బ్లాజర్ మీద యొక్క తగిలించుకుంటూ ఉంటే అది ఎంతో ఆనందం. చిన్నప్పుడు మా సీనియర్స్ నేను చూసినప్పుడు చాలా ఆనందపడేవాడిని. అంటే ఆ రివార్డ్స్ వాళ్ళకి వస్తున్నప్పుడు ఆ బ్లాజర్ వేసుకుని వెళ్ళగానే ప్రిన్సిపల్ దాన్ని తగిలిస్తూ ఉంటే వాళ్ళకి చాలా ఆనందంగా ఉండే, ఇది నీకు నాకు సంభవించింది, మన రేసులో మనం దానిని గెలుచుకున్నప్పుడు మనం పొందుకోబెట్టుకుంటే ఆనందం. ఇక మనందరికంటే ఫస్ట్ ఉండేవాడు ఆయనే, మనందరికంటే ఫస్ట్ ఉండేవాళ్ళు పోవడానికి ముందు ఉంటారు ఈ విశ్వాస యాత్రలో. దాన్ని పక్కన పెడితే నీలాంటి నాలాంటి మనలాంటి విశ్వాసులందరికంటే అపోస్తలులందరినీ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అలాంటి రివార్డ్స్ ఎవరికైనా ఉన్నాయనంటే ఒక పౌలు గారు కనపడతాడు. మేబీ హీఈస్ ద ఛాంపియన్, మేబీ హీఈస్ ద ఛాంపియన్, ఓవరాల్ ఛాంపియన్ ఆయన అవుతాడు పరలోకం. ఇక ఆయన మించినోడు లేడు, ఆయన మించినోడు లేడు. కనుక ఏమంటాడు చూడండి, నేను సిగ్గుపడ్డాను ఎరిగి, ఎందుకంటే రివార్డ్ పొందబోతున్నాడు. నా ముఖమును చెక్కుముక్కి రాతి వలె చేసుకుంటేని, దీనిని మత్తయి సువార్త 27:27 మనం చూస్తాం, ఫాలోయింగ్ వర్సెస్ మార్క్ సువార్త 15:16 నుంచి ఫాలోయింగ్ వర్సెస్ చూస్తున్నాం, యోహాన్ సువార్త 19:3 నుంచి ఫాలోయింగ్ వర్సెస్ చూస్తున్నాం. ఎలాగున సైనికులు ఆయనను అవమానపరిచి మొండ కిరీటం పెట్టి రెళ్ళు పెట్టి ఇదుల రాజ్య శుభమని చెప్పి చెంపల మీద కొట్టి వీపు మీద గుద్ది ఒక మీద ఉమ్మి వేసి నిన్ను కొట్టిన వాడు చెప్పమని చెప్పినటువంటి దాన్ని చూస్తే ఎందుకయ్యా నువ్వు బా సిగ్గుపడట్లేదంటే, నేను సిగ్గుపడినని ఎరిగి నా ముఖమును చెక్కుముక్కి రాతి వలె చేసుకుంటుంది, నా ముఖమును చెక్కుముక్కి రాతి వలె చేసుకుంటుంది. చెక్కుముక్కి రాయంటే తెలుసు కదండి మనందరికి కూడా, వెరీ హార్డ్ స్టోన్ ఇలా పెట్టి ఇలా అంటే వెలుగు రావాలా, అగ్ని పుట్టాలా, అంతగా మారిపోయింది ముఖం. ఎవరి వలన? నీ నా పాపం వలన. ఎవరి వలన అయినా నీ దెబ్బలు తిన్న ముఖం రుద్కారమైపోయింది అంటే నీ నా పాపం వలన. దాని యొక్క ప్రతిఫలం, దాన్ని అనుభవించిన తర్వాత ఇవ్వబడిన స్థితి, అత్యున్నత సింహాసనం, ఆ సింహాసనం మీద ఉండు వాని యొక్క రూపాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా. కనుక నేను సిగ్గుపడను. అయితే ఇప్పుడు 2వ రాత్రిలో నీ క్రీస్తు ఎలా ఉన్నాడు, 2వ రాత్రిలో మన యేసు ఎలా ఉన్నాడు, దానిని మనం జ్ఞాపకం చేసుకుంటూ తర్వాత వచనాన్ని మనం చదువుదాం. ఏమంటాడు మరలా 2వ రాకడలో 14 వచనం, ఆయన నేత్రములు అగ్ని జ్వాలములు, ఫైర్ వస్తుంది, బ్లేజ్,
కండలలో నుంచి అగ్ని జ్వాలలు అలా కొట్టినప్పుడు ఉన్నాయి లేవు. సుకుమారుడు చిద్ర రూపంలోకి వెళ్ళిపోయాడు. పునరుద్ధరణై రెండవ రాకలో వస్తున్నట్టు యేసు యొక్క రూపము అగ్ని జ్వాలలు కలిగిన కన్నులు పాదములు అపరంచి 16 వచనం మనం చూస్తాం, నోటి నుండి రెండంచులు గల ఖడ్గము, నోటి నుండి రెండంచులు గల ఖడ్గము, ముఖము మహాతేజస్తో ప్రకాశించున్న సూర్యుని వలె ఉన్నది. ముఖము మహాతేజస్తో ప్రకాశించున్న సూర్యుని వలె ఉన్నది. కనుక కుడి చేత 7 నక్షత్రంలో పట్టుకుని ఉన్నాడు. ఆయన నోటి నుంచి రెండంచులు వాడైనటువంటి ఖడ్గం వస్తుంది. ఆయన ముఖము మహాతేజస్తో ప్రకాశించిన సూర్యుని వలె ఉండెను. సూర్యుని యొక్క మహాప్రకాశత ఎలా ఉంటుందో ఆయన యొక్క ముఖ ప్రకాశత అంతగా ఉన్నది. అందుకని పాడతాం కదా, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. రవి కోటి తేజుడైనా ఈ రోజున ఒక సూర్యుని యు కెనాట్ సీ స్ట్రైట్ యు కెనాట్ సీ, కళ్ళు లాగేస్తాయి. ఒక్క సూర్యుని అనేక వేల మైళ్ళ దూరంలో ఒక్క సూర్యుని చూడలేనటువంటి వాడు, అనేక సూర్యకాంతి కలిగినటువంటి నీ దేవుని రూపాన్ని ఎలా చూడగలుగుతాం? ఆ చూసేటువంటి ఆత్మీయాంతస్తులు ఉంటేనే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద జడ్జ్మెంట్. ప్రే దేవుని బిడ్డలారా, పరలోకానికి వెళ్ళిపోవాలని వెళ్ళిపోతాం. ఇక పరలోక దర్శనం మనం చూస్తాం, ఆయన తేజస్సును చూసి అక్కడ నిలవలేక పడిపోయి పాతాలను పెళ్ళినటువంటి వారిని భక్తుడైనటువంటి సాధు సుందర సింగ్ జ్ఞాపకం చేస్తాడు. అనగా నీలో నాలో వెలిగించబడుతున్న దేవుని ఆత్మ కొంతైనను ఆ వెలుగును చూచి నిలబడగలి అత్యున్నత సింహాసనము ఆయన కూర్చున్నప్పుడు ఆ వెలుగును చూచి కొంతైనను తట్టుకోగలిగినటువంటి స్థితి ఉంటేనే నీవు నేను పరలోక రాజ్యంలో స్టెప్ఇన్ చేయగలం, అడుగు పెట్టగలం, అక్కడ ఉండగలం. ఆ వెలుగుని ఎంత దూరం నుంచి చూడగలమో అంత దూరంలో మనం పరలోకంలో ఉంటాం. అది కూడా చూడలేకుంటే ఉంటే గుమ్మం నుంచి బయటకు వెళ్ళిపోవాల్సిందే. ఆ చరిత్ర పరలోక దర్శనాలు సాధు సుందరసింగ్ చెప్తా ఉంటాడు. ఎందుకంటే దేవుని యొక్క వెలుగును చూడలేక వారు పాతాళమునకు దిగజారిపోయేది. దేవుని యొక్క వెలుగును చూడలేక వారు పాతాళమునకు దిగజారిపోయేది. అలాంటి దుస్థితి నీకు నాకు మన జీవితాలు కలగకూడదు. ఈ లోకంలో ఉండగానే వెలుగు అయినటువంటి మనం వెలిగించబడినటువంటి స్థితిలో వెలుగును పెంపొందింపజేసుకున్న వారమై మన యొక్క ఆత్మీయ నేత్రములతో ఆత్మీయ దేహములతో యేసయ్య యొక్క స్వచ్ఛమైనటువంటి వెలుగును కొంత మట్టుకైనా అనగా పరలోకములో మన కాలు నిలబడగలంత ఉన్నత స్థితిలోనికి ఎదగటానికి ఈ రోజున నీవు నేను ఈ ప్రయాస పడుతున్నాను. ఈ యొక్క వాక్య ధ్యానాలు, ఈ యొక్క ఆరాధనలు, ఈ యొక్క విశ్వాసయాత్ర మనం కొనసాగించుకుంటున్నామని దానిని మనం జ్ఞాపకం చేసుకున్నట్టే ముఖము మహాతేజస్తో ప్రకాశించున్న సూర్యుని వలె ఉన్నది. కాబట్టి గ్రేట్ ఏజ్ ఏం కనబడిందంటే మహావృద్ధుని యొక్క సమకాలికుడు, తండ్రితో ఏకత్వం కలిగినటువంటి వాడు. కనుక ఆయన యొక్క తల వెంట్రుకలు ఆయన యొక్క ఏజ్ని మన కొరకు జ్ఞాపకం చేస్తున్నాయి. తర్వాత ఎటర్నల్ ఎగ్జిస్టెన్స్ ఏముంది ఆయనలో అని అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు ఉండేటువంటి దేవుడు. కనుక ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నావయ్యా అంటే మొన్న సారీ చూస్తే 10 to 15 బిలియన్స్ అని అంటే నేను ఏదో కొంచెం క్యాల్కులేషన్ తప్పు చెప్పాను, మా పిల్లలు చెప్పారు నాన్న ఇట్ ఇస్ నాట్ నువ్వు లక్షల్లో చెప్పావు కానీ కాదు, ఇట్స్ క్రోర్స్ 100 crores ఏమో అన్నాను. సో మళ్ళీ ఎప్పుడైనా కాంటెక్స్ట్ వచ్చినట్టు మనం చూద్దాం. అయితే 10 to 15 billion ఇయర్స్ పూర్వం ఉన్నటువంటి సృష్టిని గురించి ఈరోజు మానవుడు మాట్లాడుతుంటే ఆ దేవుడు నీ దేవుడు నా దేవుడు బియాండ్ దట్ 10 to 15 billion ఇయర్స్ ఆ కాలం దానికి పూర్వమే ఉన్నటువంటి వాడు అనంటే ఆయనకు ఏజ్ ఎంత, దానిని బట్టి ఆయనకు హెయిర్ ఉన్నది. ఆ యొక్క హెయిర్ ఆయన యొక్క నిత్యత్వాన్ని ఆయన యొక్క మహావయస్సును జ్ఞాపకం చేస్తున్నది. మూడవదిగా డివైన్ ప్యూరిటీ, ముసలోడు కాదా ఆయన, డివైన్ ప్యూరిటీ దైవత్వంలో ఉన్నటువంటి పరిశుద్ధ యొక్క సాదృశ్యమే ఆయన యొక్క తెల్లని తల వెంట్రుకలు అని దానిని మనం జ్ఞాపకం చేస్తున్నట్లయితే, సో ద ప్రీ ఎగ్జిస్టెన్స్ లార్డ్ ద వన్ హూ ఇస్ విత్ ఫాదర్ హూ వాజ్ విత్ ఫాదర్ హూ హ్యాస్ కమ్ డౌన్ టు దిస్ ఎర్త్ అగైన్ హ్యాస్ గాన్ బ్యాక్. సో ఇప్పుడు ఎలా ఉన్నాడు అని అంటే సిన్లెస్ ప్యూరిటీ హోలీ. అంటే ఇక్కడ సిన్ ఉందా అంటే ఇక్కడ కూడా బై బర్త్ హీఈస్ నాట్ ఎ సిన్ఫుల్ మ్యాన్. నాలో పాపం ఉన్నది నిరూపించగలిగిన వాడు ఆవిడు, మరి ఎందుకు శిలువ మీదకి వెళ్ళావు అంటే అతని నలుగొడ్డుట యెహోవాకు ఇష్టమైనది. మనందరి పాప భారములు
ఆయన మీద మోపడగా మన తరపున పాపిగా ఆ యొక్క శ్రమను అనుభవించాడు. ద సిన్లెస్ హ్యుమానిటీ హాస్ బేర్డ్ దట్, దానిని భరించింది. అందుకని ఆ శిలువ మీద ఉన్నటువంటి కొద్ది క్షణాలు లేదా కొద్ది గంటలు పాపిగా తన యొక్క శిలువ యాగాన్ని చేశాడు. పరిశుద్ధుడిగా చేస్తున్న ఒక ప్రక్కన పెడితే మనందరి పాప భారాలు మోస్తున్నాడు. అందుకని తండ్రి క్షణకాలం విడిచిపెట్టాడని ఆ నాలుగో మాటలో మనం చూస్తాం. మై లార్డ్ మై లార్డ్, మై గాడ్ మై లార్డ్, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టి, ఎందుకు ఎడబాటు కలిగింది, ఎందుకు విడిచిపెట్టావు అని అంటే ఆ యొక్క సిన్ఫుల్ మ్యాన్ చూడలేక. కనుక ఆ క్షణకాలమైన ఆ యొక్క భారాన్ని భరిస్తూ పాపిగా నీ కొరకు నా కొరకు నిలబడ్డాడేమో, కానీ ఇప్పుడు మహా తేజస్సుతో ఉన్నటువంటి మీ దేవుడు పాపము లేనిటువంటి వాడిగా రెండవసారి ప్రత్యక్షం పోతున్నాడు. అంటే మొదటిసారి పాపంతో ప్రత్యక్షమేడని కాదు, మొదటిసారి కూడా తల్లి గర్భంలోని పుట్టినప్పుడు పాపంలోని వాడికి వచ్చాను, కానీ పాపమును మోసిన వాడై ఉండాను. ఇప్పుడు ఇక పాపాన్ని మోసేది లేదు, సమస్తము పరిశుద్ధత అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క నేత్రాలు దానిలో గ్రంథం 10:6 మరలా మనకు కనబడతాం. జ్వాలలు ఫైరింగ్ టార్చ్, ఇక టార్చ్ ఇస్తారన్నమాట. ఏమిటి అని అంటే ఇట్ సచ్ ఒక టార్చ్ లేంటే, ఒక పవర్ఫుల్ టార్చ్ లేంటే వేస్తే అది వెతుకుతూ ఉంటుంది కదా. మనం ఎంత వేస్తే ఆ ఫోకస్ ఎంత దూరం వెళ్తుందో అంత దూరం కూడా అది వెతకటానికి అవకాశం అనమాట. మన కన్నులు చూడటానికి అది సహాయపడుతుంది. ఈయన కన్నులే టార్చెస్. ఎక్కడ దాకా చూస్తామంటే అత్యున్నత సింహాసనం మీద కూర్చుండి ఈ భూమి మీద ఇక్కడ కూర్చున్న నన్ను, మీ గృహాల్లో కూర్చున్నటువంటి మిమ్మల్ని, ఈ యొక్క ధ్యానంలో ఉన్న మనల్ని, భూమి మీద ఉన్న వారందరినీ, ఇదిగో హాస్పిటల్స్లో ఉన్న వారిని, పడకల మీద ఉన్న వారిని, ఆక్సిజన్ ఫ్లేవర్ కోల్పోయి మాస్కుల మీద ఉన్న వారిని, ఆక్సిజన్ మాస్కులతో ఉన్నటువంటి వారిని, వెంటిలేటర్స్ మీద ఉన్నటువంటి వారిని అందరూ కూడా చూస్తున్నటువంటి దేవుడు, అందరిని కూడా చూస్తున్న దేవుడు. ఇన్ అదర్ వే యూ కెన్ సే హృదయాంతరంగంలో పరిశోధించే దేవుడు లేదా పరిశీలించే దేవుడు, మన పాప స్థాయి ఏమిటి అనేది పరిశీలిస్తున్నటువంటి దేవుడు. ఒకవైపు కరుణారసముతో ఎదుగో పాపులైన వారందరి మీద తన యొక్క ప్రేమ దృష్టిని కొనసాగిస్తున్నటువంటి వాడు, బలహీనులైన వారందరి మీద తన యొక్క కన్ను దృష్టిని పెడుతున్నాడు. ఈ రోజు నా యొక్క కన్ను ఎవరిని వెతికితే వారు స్వస్థ పొందుకుంటున్నారు, ఆమేన్. ఈ రోజు ఆయన యొక్క కన్ను దృష్టి బెడ్ మీద ఉన్నటువంటి వారికి, ఎవరి మీదకి ఆయన కన్ను దృష్టి వెళుతుందో, ఆ దేవుని యొక్క కృపను వారు పొందుకున్నప్పుడు వారు బలహీనత నుంచి బయటకు వస్తున్నారు. అనేక మంది పట్ల దేవుని కృప విస్తరించబడుతుంది. అలాగే ఆయన కను దృష్టి, ఆయన తీక్షణమైనటువంటి కను దృష్టి ఎదుగు ఈ రోజున సిక్ అయినటువంటి పీపుల్ అందరి మీద, ప్రజలందరి మీదకి రావాలని, స్వస్థ పొందుకునే వారి కొరకు ఆయన కను దృష్టి పాటసాగి ఆయన కరుణ వారు పొందుకుని స్వస్థ పొందుకోవాలని మనం ప్రార్థన చేద్దాం. అయితే రెండవ ఆలోచన, హృదయాంతరంగమును ఎతుకుచ్చినటువంటి దేవుడిగా మనం చూస్తాం. దానిలో 10 మనం చూస్తాం, ఇట్స్ బర్నిష్డ్ బ్రాంచ్ ఇందాక మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ ఆలోచన చేసినట్లయితే ఆయన స్వరం విస్తార జల ప్రవాహంలో ధ్వని వలె ఉండెను, విస్తార జల ప్రవాహంలో ధ్వని వలె ఉండెను. కనుక ఆయన ఏమంటున్నాడు చూడండి, ఈ యొక్క దర్శనం చూడగానే 17 మనం చూస్తాం, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదములతో పడితిని. యోహాను ఆత్మవర్షుడైనటువంటి యోహానే ఆయన యొక్క తేజస్సును చూచి చచ్చిన వాని వలె పడి ఉండెను, చచ్చిన వాని వలె పడి ఉండెను. చూడలేరెవరు కూడా ఆయన వచ్చి తన కుడి చేతితో ముట్టగా 7 నక్షత్రాలు పట్టుకున్నాడు. ఆ చేతితో ఆయన ముట్టుకుని తట్టి లేవనెత్తగా అప్పుడు లేచాడు. కనుక మనం కూడా అంతే, వన్ వి స్టాండ్ బిఫోర్ హిస్ త్రోన్ వి షుడ్ నమస్కారం, ప్రభా నీకు వందనాలు అని చెప్పాలి మనం అందరం. ప్రభా నీకు వందనాలు అని చెప్పుకుంటూ ఉంటే ఆయన కృప ఆయన కరుణ మనల్ని ఆహ్వానించినప్పుడు మాత్రమే వి కెన్ స్టెప్ ఇన్ టు ద పరలోక రాజ్యం, కెన్ స్టెప్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. అదర్వైజ్ నో వే, మార్గం లేదండి. ఆత్మ దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత వి స్టాండ్ బిఫోర్ గ్రేస్, థ్రోన్ ఆఫ్ గ్రేస్, ఆయన కృప ఎదుట, ఆయన కృపా సింహాసనం ఎదుట మనం నిలబడి ఆయన అంటే కమ్ ఇన్ మై సన్ మై డాటర్ అంటేనే తప్ప నీవు నేను పరలోక రాజ్యమునకు వారసులం కాలేమనే దానిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క విస్తార జల ప్రవాహముల ధ్వని నిన్న దినాన్ని కూడా జ్ఞాపకం చేస్తా, మెల్లని స్వరము, విస్తారమైనటువంటి జల ప్రవాహముల ధ్వని, ఇదిగో గురధ్వని వంటి స్వరం, ఇవన్నీ మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు ఆయా సమయాలలో ఆయా సందర్భాలలో
ప్రతి వారు కూడా దర్శించినప్పుడు పలికేటువంటి స్వరం మనం చూస్తాం. ఏమంటాడంట, కుడి చేతిని నా వైపు నుంచి భయపడకము అన్నా, భయపడకము భయపడకము. ఇక్కడతో మనం ఆపుకుందాం, తర్వాత ఈ రెండు మాటలు రేపు కంటిన్యూ చేస్తాను. దేవుని యొక్క కృప మనతో ఉండాలి. ఎంతో సుందరుడైనటువంటి దేవుడు ఈ రాత్రి మనం ధ్యానం చేస్తాం. మన కొరకు తన ముఖమును చెక్కుముక్కు రాత్రి వాళ్ళు చేసుకుని సిలువ యాగంలో అనుభవించినటువంటి దేవుడు, శ్రమలను ఆ యొక్క అవమానములను అనుభవించిన దేవుడు, ఈ రోజున అగ్ని జ్వాలలతో అపరంజమైన పాదములతో సూర్యకాంతిని కలిగిన వాడే ఇదిగో ప్రత్యక్షమయ్యాడు. ఆ దేవుని యొక్క ప్రత్యక్షను చూసేటువంటి ఆత్మీయ ఉన్నత స్థితి, ఆ వెలుగు నీలో నాలో దేవుడు కలుగు చేసి మనలో ఒక పౌరసత్వములో మనలో ఆయన బిడ్డలుగా చేసుకుని మనల్ని బలపరచను గాక. దిస్ ద టైమ్ ఫర్ అవర్ ప్రేయర్. మరి అదా విధిగా నేను చెప్తున్నాను, 10 మినిట్స్. జాన్ డానియల్ ఒకసారి ఉంచున్నానా అయ్యగారు? నేను చేయను అండి. చేయండి, 10 మినిట్స్ చేయండి, ముగ్గురు చేయండి. మీ అందరికి వందనాలు. ముగ్గురు చేయండి, చేయండి. అమ్మా మహాపరిశుద్ధుడైన మా పరలోక తండ్రి అయిన దేవ, ఈ సాయంకాల వేళలో ప్రభువా నేను స్తుతించుకోవడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నా. ఈ దినాన్ని ప్రభువా మాకు నాయన ఉచితంగా నువ్వు మాకు ప్రేమించి ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన తండ్రి, మేము గొప్పవారం అని కాదు, నీతివంతులం అని కాదు, కానీ కేవలము నీ కృప చేత మాకు సహాయం చేస్తున్నందుకై నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. నాయన ఇప్పుడు నేను ప్రార్థిస్తుండగా నన్ను కడగండి, నన్ను శుద్ధీకరించండి ప్రభువా. నాయన నీ రక్తంలో నన్ను శుద్ధీకరించండి. దినదినము కడగబడడానికి మీరు కృప చూపించండి. ఎక్కడ ఏ అపవిత్రతకు తావు లేకుండా ప్రభువా, నాయన తండ్రి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా నీవే కడిగి పవిత్రపరచండి తండ్రి. నీకు స్తోత్రాలు. మానసికంగా ఆత్మీయంగా ప్రభువా, నాయన తండ్రి శారీరకంగా నీ స్పర్శను మాకు దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నాయన ఈ సమయంలో నేను ప్రార్థిస్తుండగా ముఖ్యంగా మా అయ్యగారిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మాకు ప్రభువా నాయన తండ్రి, మరి నీవు ఇచ్చిన బహుమానంగా మేము భావించి నీకు స్తుతులు చెల్లిస్తాం ప్రభువా. నాయన నాయన తండ్రి అమ్మగారిని బట్టి కూడా నీకు స్తోత్రం. ఈ దినము వారి యొక్క వివాహ దినముగా మీరు ఇచ్చినందుకే కూడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నాయన పిండముగా ఉన్నప్పుడే నువ్వు రూపించుకున్న విధానం కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తాం ప్రభు. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి బిడకిచ్చిన ప్రతి ఒక్క టాలెంట్ను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా నాయన తండ్రి ప్రభు. ప్రతి జ్ఞానం కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన తండ్రి. నీ సేవకురాలను కూడా ప్రభు మరి బిడకు అనువుగా ప్రభు నువ్వు ఇచ్చినందుకై నాయన ప్రకటింపుగా ఇచ్చినందుకై నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. వారిని ప్రేమించి ఇచ్చినటువంటి బిడ్డలను బట్టి స్తోత్రం నాయన ప్రభు. కుమారుని బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. కోడలను బట్టి నీకు వందనాలు. వారి వైవాహిక జీవితంలో గొప్ప నాయన తండ్రి అభివృద్ధిని మీరు దయచేయమని మీరు అడుగుతున్నాం. అలాగే కుమార్తెను బట్టి కూడా నీకు స్తోత్రాలు. ఆ బిడ్డకి ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి చదువును బట్టి నీకు స్తోత్రాలు. రాబోయే కాలంలో ప్రభు బిడ్డ నాయన తండ్రి మరి కుటుంబ వ్యవస్థలోనికి ప్రవేశించడానికి నాయన తండ్రి మీరు సహాయం చేయండి నాయన. నీకు స్తోత్రాలు. నీ కుటుంబాన్ని ప్రభు నీ యొక్క శక్తితో నీ యొక్క బలముతో నాయన నింపమని మనడు నింపమని ముఖ్యంగా అయ్యగారికి మంచి ఆరోగ్యమును దయచేయండి నాయన ప్రభు. నాయన వారి యొక్క గుండెని మీరు ముట్టండి, ముట్టండి ప్రభు నాయన తండ్రి ప్రభు. ప్రతి అవయవాన్ని కూడా మీరు ముట్టండి బిడ్డకు. ఎటువంటి ప్రభు నాయన అనారోగ్య పరిస్థితులు ఎదురవ్వకుండా ప్రభు మీరే నాయన తండ్రి కవచాన్ని ప్రభు మీరు అనుగ్రహించమని మిమ్మల్ని అడుగుతున్నాను. ప్రతి అవయవానికి నీ కవచాన్ని ఉంచండి ప్రభు. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఏ విధమైనటువంటి ప్రభు నాయన తండ్రి స్థితిగతులకు ఎదురవ్వకుండా మీరు సహాయం చేయండి. అన్ని నీ మీద వేసి ప్రభ, భారమంతా నీ మీద వేసి ప్రభ ముందుకు సాగుటకు సహాయం చేయండి. మానసికంగా ప్రభ నాయన తండ్రి నీ యొక్క శక్తితో నింపు, బలముతో నింపు. అనేక మందికి ఉపదేశం చేస్తూ ఉండగా నీ సేవకులన్ని దిట్టగా ఉంచవలసిందిగా కోరుచుంటున్నాను నాయన తండ్రి. నూతన కాల దీవెనలు బిడ్డకు అనుగ్రహించండి ప్రభా. నీకు బ్లెస్సింగ్స్ ని దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు. అనేక మందికి ఆశీర్వాదకరంగా మీరు చేయండి ప్రభా. నీకు స్తోత్రం నాయనా తండ్రి. అలాగే ప్రభా
మరి ఈ దినాన ప్రభా మరి బిషప్ గారిని కూడా నీవు ప్రభా మూడు సంవత్సరాలు ముగించి నాలుగో సంవత్సరంలో ప్రవేశించడానికి ఆయన పరిచర్యలో మీరు తోడుగా ఉన్నందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఆ కుటుంబాన్ని కూడా మీరు దీవించము నాయన తండ్రి. మీ రాజ్యం కొరకు రాకడ కొరకు ప్రయాసపడటానికి సహాయం చేయండి. అలాగే మా సంఘములో బలహీనంగా ఉన్నటువంటి బిడ్డలను ఇంకా ఇతర సంఘాల్లో కూడా బలహీనమైనటువంటి బిడ్డల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ముఖ్యంగా జిఎస్ఎస్వి ప్రసాద్ గారిని బట్టి మీకు స్తోత్రాలు. ఆ బిడ్డకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును ప్రసాదించండి తండ్రి. మీకు స్తోత్రాలు. ఏ దిగులు చింత రానియొద్దు గొప్ప, నీ మీద ఆనుకోవడానికి నీ వైపే చూడడానికి నాయన మీరు సహాయం చేయండి, మంచి ఆలోచన ఇవ్వండి. అలాగే చింతన సంపత్ కుమార్ గారిని బట్టి కూడా నీకు స్తోత్రాలు నాయన. వారిని కూడా నీ యొక్క తండ్రి శక్తితో బలముతో నింపండి, ఎందుకంటే వృద్ధాప్యంలో ప్రభు నాయన బిడ్డ తట్టుకునేటువంటి శక్తిని ప్రభు అనుగ్రహించము. దాని నుండి విడుదల దయచేయం ప్రభు. త్వరలో హాస్పిటల్ నుండి తిరిగి రావడానికి మీరు సహాయం చేయండి. రత్న కుమార్ గారికి కూడా ప్రభు నాయన తండ్రి ధైర్యమును దయచేయం నాయన. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అలాగే ప్రసన్న లక్ష్మి నరేష్ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నీ వైపే చూడడానికి వారికి సహాయం చేయండి. త్వరలో ప్రభా స్వస్థతను దయచేయండి. అలాగే ప్రభా సునీతిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన తండ్రి. మరి ప్రభా ఆ బిడ్డ నీ యొక్క సన్నిధిలో ప్రభా మరి తండ్రి ప్లే చేస్తూ ఉండగా ప్రభా మరి ఆ యొక్క మరి తండ్రి ఆ బాధ నుండి ఆ బిడ్డ నివృత్తి చేసిన ఆయన త్వరగా కోలుకుని ప్రభా మరలా సేవలో ప్రవేశించడానికి మీరు సహాయం చేయండి, దీవించండి ప్రభా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అలాగే నవ్యాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నీ శక్తితో బలముతో నింపండి ప్రభు. ఏ విషయంలో బిడ్డ నాయన తండ్రి మరి ప్రభు నాయన తను మరి అనారోగ్యాలుగా ఉంటున్నదో ప్రభు నీకు తెలుసు నాయన. ఆ బిడ్డను ప్రభు సంపూర్ణంగా స్వస్థతనివ్వవలసిందిగా కోరుచుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. అలాగే సుధా గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డ కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును దయచేయండి నాయన ప్రభు. మేము త్వరలో ఆ బిడ్డకు స్తుతించగలిగేటువంటి శక్తిని ప్రభు అనుగ్రహించండి. నువ్వు ప్రభు స్వస్థతనిస్తావు కనుక నీకు స్తోత్రములు ప్రభు నాయన. అలాగే అర్జా గౌతమి మైటీని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు నాయన. వారికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభు. మానసికంగా వారి ఏమాత్రం దెబ్బతినకుండా వారిని ప్రభు నాయన కుదుటపరచండి నాయన. తల్లిదండ్రిని ప్రభు పోగొట్టుకుని ఉండగా ప్రభు ఏం పర్వాలేదు నాయన ఒకనొక దినాన్ని మేము చూస్తాం అనేటువంటి ధైర్యమును ప్రభు మీరు అనుగ్రహించండి. ఈ మానసిక రుగ్మతలు ప్రభు శారీరక రుగ్మతలకు జోడవుతాయి కనుక ప్రభు ముందు మానసికంగా కట్టబడడానికి మీరు సహాయం చేయమని మీరు అడుగుతూ ఉన్నాం నాయన. నీకు స్తోత్రాలు. అలాగే మార్టిన్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నీ సేవకుని కూడా ప్రభు నీ యొక్క శక్తితో నింపి బలముతో నింపి నీ ఆరోగ్యంతో నింపి ప్రతి అవయవాన్ని ముట్టి ఎక్కడ ప్రభు నాయన ఈ యొక్క బాధ ఉన్నదో అక్కడ నివృత్తి చేయవలసిందిగా కోరుచుంటున్నాం అయ్యా. నీకు స్తోత్రాలు. అలాగే రాజు గారిని కూడా మా చిన్నాన్నగారి బాబు బాబు ప్రభా ఎంతో క్రిటికల్ కండిషన్ లో ప్రభా మరి ఎక్కడ హాస్పిటల్లో చేర్చుకోకపోతే ప్రభా భీమవరం నుండి ప్రభా నాయన విజయవాడ మరి ఏలూరు తీసుకుని వచ్చారు ప్రభా. అక్కడ కూడా బెడ్స్ దొరకకుండా ఉన్నప్పుడు ప్రభా నీవే ఆశ్చర్యంగా అద్భుతంగా మరి నాయన తండ్రి మీరు బెడ్ని ఇచ్చారు ప్రభా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. గతించిన కాలంలో మరి చిన్నమ్మకు ప్రభు నాయన నువ్వు స్వస్థతనిచ్చావయ్యా నాయన. తండ్రి క్యాన్సర్ నుండి ప్రభు నివృత్తి చేసావు నాయన. బిడ్డలు ఎంతో ప్రార్థన చేశారు అయ్యగారు అమ్మగారు ప్రభు. మరి ఈ సమయంలో కుమారుడు ఒక్కడే కుమారుడు ప్రభు, ఇద్దరు బిడ్డలున్నారు భార్య ప్రభు తండ్రి ప్రభు మీరు సహాయం చేయమని మిమ్మల్ని అడుగుతున్నాను ప్రభు. మరి ఇప్పుడు నాయన తండ్రి ఆక్సిజన్ లెవెల్స్ 93 తీసుకుని వచ్చారు అందుకొరకు యేసయ్యా నీకు వందనాలయ్యా. వందన మీరు కరుణించండి, మీరు కటాక్షించండి ప్రభు నాయన తండ్రి. ప్రభు తండ్రి ఎంతో ప్రభు అద్దిగులు పెట్టుకుంటున్నారు తండ్రి. నాయన తండ్రి నీ మీదే ప్రభు నాయన ఆధారపడడానికి సహాయం చేయండి. చిన్నమ్మ నీ మీద ఆధారపడింది, స్వస్థత పొందింది. అలాగే ఆ బిడ్డ కూడా పడక మీద ఉండగా ప్రభు నాయన తండ్రి నిన్ను సంపూర్ణంగా అలంకరించుకోవడానికి సహాయం చేయండి నాయన. నీతో లీనమవ్వడానికి సహాయం చేయండి ప్రభు. యేసయ్యా మీకు వందనాలు. అలాగే ప్రభు వాసు గారు ప్రభు ఎంతో భయపడిపోతున్నారు, మా ఇంటి ముందు ఉంటున్నారు ప్రభు నాయన. నిన్ను ఎరిగి తెలుసుకొని మారు మనసు పొందిన బిడ్డలు ప్రభు నాయన. ఆ బిడ్డ కూడా భయపడి నాయన తండ్రి ఆక్సిజన్ లెవెల్స్ మరి నాయన మరి 93 అలా ఉన్నప్పటికీ కూడా భయపడుతున్నారు నాయన. యేసయ్యా హాస్పిటల్లో ఉన్నారు తండ్రి.
మీరు ఒక్కసారి ముట్టండి, ఆ భయం నుండి విడుదల దయచేయండి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను యేసయ్య ప్రభువా. నాన్న అలాగే భార్య కూడా వచ్చింది ఆయన, బిడ్డలు నాయన తండ్రి దిక్కుతోచిన రీతిలో ఉన్నారు ప్రభువా. చిన్నపిల్లలు ఇద్దరు నాయన, వాళ్ళని వాళ్ళ తల్లి ఇంట్లో పెట్టి ప్రభువా, బిడ్డ ఒక్కతే ఉంటుంది నాయన వాళ్ళ యొక్క తమ్ముడితో ప్రభువా ఇక్కడ. మరి నాయన ఆ బిడ్డకు కూడా ప్రభువా మీరు సేద తెచ్చండి నాయన. తండ్రి నీకు స్తోత్రాలు, బిడ్డలు ఎంతో నీ సన్నిధిలో నీ సన్నిధి అంటే ఇష్టపడేటువంటి బిడ్డలు ప్రభువా. ప్రతి క్షణం కూడా నీతో లీనమయ్యేటువంటి బిడ్డలు ప్రభువా. నాయన మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఆ కుటుంబంను మీరు ప్రభువా స్వస్థతతో నింపవలసిందిగా కోరుచుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఫాతిమా గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రభువా. ఆ బిడ్డను కూడా లేవనెత్తండి తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నిండారా ప్రభ స్వస్థతను దయచేయండి ప్రభువా. నాయన ఎక్కడ ఏ బాధ ఉన్నదో ఏది ఉన్నదో దాన్ని తొలగించి వేయవలసిందిగా కోరుచుంటున్నాను నాయన. ప్రతి దుష్టుని కూడా మీరు బంధించి ప్రభువా. ఈ బిడ్డలందరికీ కూడా నాయన తండ్రి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించమని మనం అడుగుతున్నాను. ఇంకా మాకు తెలియకుండా ఎంతమంది ఉన్నారో ప్రభువా, వారందరినీ కూడా ప్రభువా నువ్వు దృష్టించండి ప్రభువా. ముఖ్యంగా మా సంఘంలో ఎంతమంది అయితే ప్రభువా అనారోగ్యంగా తెలియ చెప్పకుండా ఉంటున్నారో ప్రభువా, వారిని కూడా ప్రభువా మీరు దృష్టించమని మనం అడుగుతున్నాను. ఏ ఇంట్లో ప్రభువా బాధ ఉండకూడదు నాయన, ఏ ఇంట్లో దిగులు ఉండకూడదు నాయన. ప్రభువా నాయన తండ్రి ఇవన్నీ నీ దగ్గరికి రావడానికి ప్రభువా నాయన అడ్డుబండలుగా ఉంటాయి గనక ప్రభువా నెమ్మదిని దయచేయండి. ప్రతి కుటుంబంలో నెమ్మదిని దయచేయండి ప్రభువా. నీకే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. అందరూ నిన్ను నమ్ముకొని ప్రభువా, నువ్వు తప్ప మాకు దిక్కు లేరని ప్రభువా, అందరూ నీ శరణు వేడడానికి మీరు సహాయం చేయండి ప్రభువా. మందులు ప్రభువా క్షణమే కానీ నీ యొక్క అధీనం లేకపోతే నాయన తండ్రి శక్తి చేత బలం చేత కాదు, కేవలం ప్రభువా నీ ఆత్మ చేతనే వారిని స్వస్థతతో నింపమని అడుగుతున్నాను ప్రభువా. ఈ చిన్న ప్రార్థనను ప్రభువా నీరు పెట్టి ఫలింపచేసి ఇంకనూ ప్రభువా మేము ప్రార్థించేటువంటి బిడలంగా ఉండడానికి నాయన సంఘాభివృద్ధి కొరకు నాయన ప్రపంచంలో నిన్ను కలిగేటువంటి బిడ్డలుగా అందరినీ ప్రభు గురించి ప్రార్థించడానికి మమ్మల్ని లేవనెత్తండి, రోధించేటువంటి వాళ్ళని లేవనెత్తండి ప్రభువా. నాయన తండ్రి నీకు స్తోత్రాలు. ఇప్పుడు అవసరం ప్రభువా సంఘాల్లో అవసరం నాయన తండ్రి, అవసరమైనటువంటి బిడ్డలందరినీ లేవనెత్తండి ప్రభువా. ఎందుకంటే మేమందరం ఒకరికొకరు అవయవంలో ఉన్నాం కాబట్టి నీలో ఒక అవయవం బాధపడుతుంటే ఇంకొక అవయవం రోధించాలి అటువంటి మనస్తాపన ప్రభా దయచేయమని అడుగుతున్నాను ప్రభా. అటువంటి బాధ్యతను దయచేయండి అయ్యా. అయ్యా దయచేయి నాయన, దయచేయి ప్రభా. ఒకరినొకరు మిక్కుటముగా ప్రేమించుకునే శక్తిని దయచేయండి ప్రభా. నాయన మీకు వందనాలు, వందనాలు ప్రభా. నాయన మరి తండ్రి ఇప్పుడు ప్రార్థించిన బిడ్డలందరూ నాయన తండ్రి ప్రభా మరి వాళ్ళందరూ కూడా ప్రభా ఆ యొక్క బాధ నుండి నివృత్తి పొంది ప్రభా. నాయన తండ్రి నీకు స్తుతించే బిడ్డలుగా మీరు సహాయం చేసి నడిపించమని ఈ చిన్న ప్రార్థన నీరు కట్టి ఫలింపచేయమని యేసు నామన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. మరొకరు ప్రార్థన చేయండి. స్వస్థత పొందిన వారి కొరకు, మరొక సంపూర్ణత కొరకు మరొకరు ప్రార్థన చేయండి. ప్రెసిడెంట్ అయ్యారు, ప్రెసిడెంట్ చేయండి. శరశక్తి కలకతి అని సర్వేశ్వర తల్లి నాయన గొప్ప దయ్యారు కర్ణమయ రాజాది రాజా దేవాదేవ నిత్యము తండ్రి సమాధానకర్త అలక్షిత మా జ్యోతిర్మయుడా తండ్రి నాయన మీకే అనేక స్థుతిస్తూ ఇప్పటివరకు సజీవ లెక్కలో మేము ఉన్నామంటే కేవలం మీకు కృపాత్మ దేవా మా రక్షణ మా ప్రభా తండ్రి నాయన మరి మేము సజీవులమైన మరి సజీవులైన దేవుణ్ణి తల్లి నాయన సజీవులైన దేవుణ్ణి స్థుతిస్తున్నాం తండ్రి, కొనియాడుతున్నాం వేడుకుంటున్నాం తండ్రి దేవా మా రక్షక మా ప్రభా తండ్రి నాయన మరి తండ్రి నాయన కరోనా వైరస్ సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ బ్లాక్ ఫంగస్ వైట్ ఫంగస్ ఎల్లో ఫంగస్ అంటున్నారు తండ్రి నాయన, ఇటువంటి పాండమిక్ సిచ్యువేషన్ లో తండ్రి నాయన మమ్మల్ని మా సంఘాన్ని మా కుటుంబాలను తండ్రి నాయన మీ స్వాధీనంలో ఉంచుకొని మమ్మల్ని రక్షిస్తున్న విధానం బట్టి మీకు అనేక స్తుతి స్తోత్రం తండ్రి నాయన. మరి మా రక్షణ మీ పాదశంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి నాయన. మరి అట్లాగే తండ్రి నాయన మరి
మా సంఘంలో తండ్రి నాయన కొంతమంది అయితే స్వస్థత పొంది ఉన్నారు తండ్రి నాయన, మరి వాళ్ళకి సంపూర్ణ స్వస్థత పొందుటకు కావాల్సిన సహాయం దయచేయమని వేడుకుంటూ విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి నాయన. మరి మా రక్షక మా ప్రభా తండ్రి నాయన, ఒకళ్ళ శ్యామ్ గారు, నమ్రత గారు, మరియు తండ్రి నాయన సీతారామ కుమారి గారు, చంద్రశేఖర్ గారు తండ్రి నాయన, మరి అట్లాగే తడానికి జానమ్మ గారు తండ్రి నాయన, మరి ప్రభాకర్ గారు, డాక్టర్ ఎన్ విక్టర్ గారు, హరిచంద్ గారు తండ్రి నాయన, బరి రాజు గారు అండ్ ఫ్యామిలీ, మరి మేడా వంశీ గారు తండ్రి నాయన, మరి వీరందరికీ సంపూర్ణ స్వస్థత దయచేయండి తండ్రి నాయన. మరి తండ్రి నాయన వారి స్వస్థత పండిత అయినే నాయన, మరి వారు వేసుకున్నటువంటి మెడిసిన్లో తండ్రి నాయన మీ యొక్క పరిశుద్ధాత్మను తండ్రి నాయన నింపి వారికి సంపూర్ణ స్వస్థత వచ్చి తండ్రి నాయన మీ ఆలయానికి వచ్చి తండ్రి నాయన మీకు కృతజ్ఞతలు చెల్లించే బిడ్డలుగా ఉండేటప్పుడు సహాయం చేయించి దేవా, మరి మరి అట్లాగే మీ అందరం తండ్రి నాయన, మరి మీ ఆలయంలో ఒక దినము గడుపుతా వెయ్యి దినముల కంటే ఎంతో శ్రేష్టమని చెప్పిన దేవా, మరి మీ అందరం మీ ఆలయంకి చేరి మీకు స్తుతించే పూజించి ఆరాధించే భాగ్యం మాకు దయచేయమని వేడుకుంటే విజ్ఞాపన చేస్తున్నా తండ్రి నాయన. తండ్రి నాయన అట్లాగా మరి ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో తండ్రి నాయన, మరి ఎన్నో ఎంతో మంది తండ్రి నాయన మీ యొక్క నామం ఎరిగిన వారు తండ్రి నాయన, మరి హాస్పిటల్ పాలైతండి నాయన ఎంతో, మరి తండ్రి నాయన వారికి బెడ్లు లేక ఆక్సిజన్ దొరక్క ఎంతో ఇబ్బంది పడుతున్నారు తండ్రి నాయన. ఎంతో మంది మీ సన్నిధికి చేరి ఉన్నారు తండ్రి నాయన, మరి మా రక్షక మా ప్రభు మమ్మల్ని అయితే తండ్రి నాయన మీ సన్నిధిలో మమ్మల్ని కాపాడి రక్షించిన విధానం బట్టి మీకు అనేక స్తుతి స్తోత్రం తండ్రి నాయన. మరి తండ్రి నాయన మరి ఇప్పటి వరకు కాపాడిన విధానం బట్టి మీకు అనేక వందనం తండ్రి నాయన. మరి అట్లాగే ఈరోజు మరి మా పెద్ద మరి వెడ్డింగ్ యానివర్సరీ బట్టి మీకు అనేక స్తుతి స్తోత్రం తండ్రి నాయన. మరి ఆయన ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు అనేక వందల స్తుతి స్తోత్రం తండ్రి. మా రక్షక మా ప్రభా తండ్రి నాయన, మరి తండ్రి నాయన, మరి మా ఆ సంఘంలో ఉన్నటువంటి ఒక బిడ్డ కుటుంబాన్ని తండ్రి నాయన పేరు పేరున దీవించి ఆశీర్వదించి మరి మీ పాదాల ముందు అభినంగా ప్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ అండి ఈశ్వర గారు. మరి థ్యాంక్ యూ అయ్య గారు. ఇంకొంచెం కొన్ని పేర్లోని మరొకరు ప్రార్థన చేస్తారు, దానిని మెన్షన్ చేయండి. ఎల్ఎం సునీల్, షేక్, నిజుక్ కుమార్, నతనిల్ బాబు గారు, రత్నకుమార్ గారు, రేచల్ గారు, సత్యనారాయణ గారు, హంటి, ఈ పేరు జ్ఞాపకం చేసుకుని, ఎస్తేర్ గారు, శ్రీనివాస్ గారు, విల్సన్ గారు, దీప, ఈ పేరు జ్ఞాపకం చేసుకుని వారి కొరకు మూడో వారు ప్రార్థన చేయండి. చేయండి మేడం. మహోన్నతుడ మా ప్రభా, ప్రేమలు మా తన్ని కృతగలు మా ప్రభా, మీ అపారమైన ప్రేమను బట్టి కృపను బట్టి మీకే వందనములు, స్థుతులు, స్తోత్రములు, కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకుంటున్నాను తండ్రి. గడిచిన కాలం అంతా మీరు ఎక్కడ చాటు మా భద్రపరిచి కాచి కాపాడు ప్రభా. మరి ఒక సాయంకాల దినాన్ని అతన్ని మా జీవితాల్లో దయచేసి అయ్యా, అయా ఆహారం ఇచ్చి, వస్త్రం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చిన తండ్రి ప్రభా, మీరు మమ్మల్ని పొంచి పోషిస్తూ విధానాన్ని బట్టి నైనా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నిజమైన దేవుడా, ఘనమైన దేవుడా, కాపాడే దేవుడా, కొనుక్కని దేవుడా, నిద్రపోని దేవుడా, నీకు వందనములు ప్రభా, మీకు స్తోత్రం ఉన్న తండ్రి. అయా నీ స్థిరము ధవళము పాదములు ప్రకాశముగా, నేత్రములు జ్వాలలుగా, కంఠధ్వని జలపాతములు ఉన్నాయి శ్యామికున్నారు ప్రభా. అతినత సింహాసనం మీద ఆసనుడైన గొప్ప దేవ నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా నాయన నా తండ్రి ప్రభ, నీ స్వారూప్యాన్ని ప్రభా నాయన నా తండ్రి నాయన గారు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటుండగా, అయ్యా నా తండ్రి నాయన మేము చూచకు నా తండ్రి ప్రభా, మా కన్నులు తెరవండి అయ్యా మీకు వందనాలు ప్రభా. అయ్యా మా హృదయాన్ని నా తండ్రి ప్రభ, నీ తట్టు చూచి నా తండ్రి నిన్ను కలిగండి ప్రభా. అయ్యా నీ ఆత్మ సంచారము నా తండ్రి ప్రభ మేము పొందుకున్నాయన ప్రభా, నీ ఆత్మతో నా తండ్రి ప్రభ ఆనందించే కృప నా తండ్రి నాయన మాకందరికి ఈ సాయంకాల సమయంలో దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. అయ్యా నీ కృప కప్పు చెప్పుకుంటున్నాం తండ్రి. ఒట్టి వారం ప్రభా, ఎన్నిక లేని వారమైన మమ్మల్ని నా తండ్రి ప్రభా, నా ప్రణాళికలో ఉన్నాం ప్రభా. కాబట్టి నా తండ్రి నాయన మీరు ఎంత మంచి నాయన ప్రభా, నా తండ్రి నాయన వాక్యం అనే ఆహారాన్ని ప్రభా, అయ్యా మా హృదయాలకు మీరు అందచేస్తున్నారు బాబు. మీకే కృతజ్ఞత స్తోత్రములు. గ్లోరీ జీసస్, గ్లోరీ జీసస్, గ్లోరీ జీసస్ ప్రభా. మీకే స్తుతి స్తుతి స్తుతి, మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుకుంటున్నాం తండ్రి. నీ కృప కప్ప చెప్పుకుంటున్నాం ప్రభా. అయ్యా ఏ మంచి మాల లేకుండా ప్రభా నా తండ్రి, కేవలం నైనా నీ కృపను బట్టి నైనా మమ్మల్ని బ్రతికిస్తున్నారు బాబు. మీకు వందనాలు తండ్రి. కృతజ్ఞత స్తోత్రములు ప్రభా. అయ్యా సాయంకాల సమయంలో నా తండ్రి, సయ్యా నీ సన్నిధి కాంతిని, ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయండి ప్రభా.
అయ్యా అమ్మగాని బట్టి అయ్యగాని బట్టి నా తండ్రి మీరు ఇచ్చిన మరి యొక్క నూతన దయా కిరీటంగా ప్రభా నా తండ్రి వివాహ మహోత్సవాన్ని బట్టి ప్రభా మీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా నా తండ్రి సంవత్సరాదినంత వరకు నా నీకు దృష్టి బిడ్డల వేధించు ప్రభా. ఇంతకాలము కాచిన దేవుడు నా నీకును కూడా నిస్తున్నది వారి వేధించు ప్రభా. నా తండ్రి అయ్యా నీ పాత్రలుగా నాయన బలమైన నా తండ్రి ప్రభా నాయన నీకు ఇష్టమైన పాత్రలుగా వాడుకోనండి బాబు. మీకు వందనండి అయ్యా నా తండ్రి మీకు స్తోత్రములు ప్రభా. నా తండ్రి స్తోత్రములు అయ్యా అనేకులకు ఆశీర్వాదకరంగా నా తండ్రి అనేక ఆత్మలు మీ దగ్గరకు నడిపించి బిడ్డలుగా నాయన చేయండి బాబు. మీకు వందనములు అయ్యా. కృతజ్ఞతా స్తోత్రము చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. అలాగే కుమారుని కోడలు నాయన మీ పాత్రలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీకు వందనములు తండ్రి. నూరంతలుగా బిడ్డలు ఫలం పొందుకు సహాయం చేయండి. ఎస్ లార్డ్ అబ్రహాం నా తండ్రి ప్రభా నీ సన్నిధిలో నిందారి తిరగండి ప్రభా. అయ్యా నీకు ఇష్టమైన బిడ్డగా ఉన్నప్పుడు నా తండ్రి నాయన అయ్యా అబ్రహాం నాయన డిసెండెంట్ గా నా తండ్రి ప్రభా ఇస్సాకు నేను నూరంతరంగా ఫలమ పొందులాగా నా తండ్రి మీరు ఆశీర్వదించారు బాబు. పంట వేసి నూరంతలుగా బిడ్డ ఫలం పొందాడయ్యా. మీకు వందనాలు నాయన. కుమారుని కోడలు దీవించి ఆశీర్వదించండి నాయన. కుమార్తెను బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము అయ్యా. ఆ బిడ్డకు నా తండ్రి ప్రభా కావలసిన సమస్త ఈవులను మీరు అనుగ్రహించండి అయ్యా. మీకు వందనాలు అయ్యా. నీకు నాయన ప్రభా నమ్మకమైన కుటుంబంగా ఇష్టమైన కుటుంబంగా అనేకులకు ఆశీర్వాదకరమైన కుటుంబంగా ప్రభా ఆ బిడ్డను నా తండ్రి దీవించి ఆశీర్వదించి బలపరి స్థిరపరిచి మహిమ పొందమని ఆయన మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. మీకు వందనాలు అయ్యా. నీ కృప కొరకు మేలు కొరకు నా తండ్రి ప్రభా ఈ సాయంకాల సమయంలో మరి ఒకసారి మీ పాసనకి నా తండ్రి మా కాంగ్రిగేషన్ అంతటిని తీసుకుని వస్తున్నాను బాబు. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సకల ఆశీర్వాదములు కారణభూతుడైన దేవుడు ప్రభా అయ్యా. నీకు అన్నది మా మీద ఉన్నది బాబు. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి నాయన సుస్థిగా ఉన్నప్పుడు నాయన ప్రతి బిడ్డను బట్టి నాయన అయ్యా మేడం ప్రార్థన చేసి ఉన్నారు ప్రభా. నా తండ్రి మీరు ఆ ప్రార్థన అంగీకరించి ఉన్నారు నమ్ముచున్నాం తండ్రి. ఇదిగో నాయన స్వస్థత పొంది నా తండ్రి ప్రభా బలహీనంగా కొంతమంది బిడ్డను బట్టి నాయన బ్రదర్ ప్రార్థన చేస్తారు బాబు. మీకు వందనాలు. ఇదిగో నా తండ్రి నేను కూడా కొంతమంది నాయన మీ పాత్రని తీసుకుని వస్తున్నాను ప్రభా. మీకే కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా నీ కృప కొరకు మేలు కొరకు నాయన ఎల్ఎం సునీల్ గారిని నాయన కుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి బాబు. అయ్యా కృప చూపించండి అయ్యా. మీకే స్తుతి మహిమ గంట ప్రభా ఆరోపించుకుంటున్నాం తండ్రి. సంపూర్ణ స్వస్థత దాయిచ్చేయండి. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. మేడం శేఖర్ గారిని బట్టి అనుష్ఠాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఎవరి బిడ్డలు నా తండ్రి నాయన అనిస్తున్నదిలోనైనా కనబడి బిడ్డలుగా ఉన్నారు ప్రభా. సాయం ఇచ్చండి అయ్యా. సమస్తమైన బలహీనత వేస్తున్నాం కొట్టివేయండి ప్రభా. రక్తంలో శక్తి ఉండదు జీవన జీవముగా వేస్తున్నాం బిడ్డలు నా తండ్రి ప్రభా. నిస్తున్నదిలో కనబడి నాయన కృతజ్ఞత చెల్లించలాగిన కృపను అనుగ్రహించండి. అలాగే నేను కాటి విజయ కుమార్ గారిని బట్టి నా తండ్రి నాయన కృపలోనైనా బ్రతిమలు ఆడుకుంటున్నాను తండ్రి. సహాయం చేయండి అయ్యా. నీ కృప కొరకు మేలు కొరకు నా తండ్రి ప్రభా బిడ్డకు సంపూర్ణ స్వస్థత ఇచ్చేయండి. అలాగే జాలేది నతానియల్ బాబు గారిని బట్టి నేను మీకు వేలాది వందనములు ప్రభా. నిశ్చయంగా మా దాగు చోటు నీవైన దేవుడు ప్రభా. అయ్యా నా తండ్రి నాయన నాయన భార్యను పోగొట్టుకుని ప్రభా అయ్యా ఆ బిడ్డ నా తండ్రి ప్రభా. నా తండ్రి స్వస్థత పొందుకునేటండి. ఆ చంటు బిడ్డలు నా తండ్రి నేను ఇద్దరు బిడ్డలు ప్రభా జ్ఞాపకం చేసుకుని సేయా. అయ్యా ఆ గృహంలో మీరు తల్లిగా తండ్రిగా ఆదరణ కర్తగా ఉండి ప్రభా. ఆ బ్రదర్ కి నా తండ్రి కావాల్సిన నా తండ్రి నెమ్మది క్షేమము సమాధానము నాయన ప్రభా దయచేయండి. దయచేయండి ఆయురారోగ్యములు దయచేయండి. శక్తి బలము దయచేయండి ప్రభా. అయ్యా మీరు నా తండ్రి ప్రభా ఆదరించిన ప్రభా బిడ్డలను ఆయన బలపరచమని మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. అయ్యా రత్నకుమారి గారిని బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆ బిడ్డకి మీరు ఇచ్చిన స్వస్థతను బట్టి మీకు కృతజ్ఞత స్తోత్రములు ప్రభా. ఇంకను సంపూర్ణ స్వస్థత దయచేసిన తండ్రి ప్రభా. నిస్సన్నిధిలో కనబడే భాగ్యాన్ని దయచేయండి. మీకు వేలాది వందనములు ప్రభా. అయ్యా రేచల్ అమ్మ గారిని బట్టి నేను ప్రభు రేచల్ గారిని బట్టి మీకు స్తోత్రాలు నైనా. అయ్యా నా తండ్రి టీచర్ గారికి మీరు ఇచ్చిన స్వస్థతను బట్టి మీకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లి మిక్కిలిగా నా తండ్రి బలపరచండి. అయ్యా వారి అమ్మగారికి కూడా బాగలేదని విన్నాం తండ్రి. ఎస్సయ్యా అయ్యా నా తండ్రి ప్రభా వృద్ధాప్యంలో ఉంటుండగానైనా నీ రక్తాన్ని ఆ బిడ్డ మీద ప్రోక్షించి ప్రభువా. అయ్యా సంపూర్ణ స్వస్థ దయచేయండి ప్రభా. నీ కృప కప్పు చెప్పుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు. అయ్యా సత్యనారాయణ గారిని బట్టి మీకు కృతజ్ఞతా స్తోత్రము చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆ బిడ్డ పట్ల కూడా మేలు చేయండి బాబు. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. మీకే స్తోత్రములు. అయ్యా హంటీని బట్టి నాయన ప్రభా కృతజ్ఞతా స్తోత్రము తండ్రి. అయ్యా బిడ్డ నా తండ్రి నాయన ప్రభా ఎస్ఐ హైదరాబాద్ లో నాయన నా తండ్రి ఉన్నారని అన్నయ్య గారు ప్రార్థన చేయగా విన్నాం ప్రభువా. అయ్యా కృప చూపించండి అయ్యా. నా తండ్రి నీ కృపలో నైనా ముద్ర వేసి భద్రపరచండి అయ్యా. అయ్యా నీ కృప కొరకు నైనా సంపూర్ణ స్వస్థత కొరకు నా తండ్రి బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. సహాయం చేయండి బాబు. ఎస్తరమ్మ గారిని బట్టి మీ కృతజ్ఞత స్తోత్రములు ప్రభువా. అయ్యా నా తండ్రి నాయన అయ్య గారిని పొగట్టుకున్న కుటుంబం నా తండ్రి అయినను ప్రభు నా తండ్రి అబిడనైనా నీ సాక్షిగా ప్రభువా. అయ్యా నా తండ్రి నాయన నా తండ్రి ప్రభా నాయన ధైర్యపరచమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. అయ్యా నా తండ్రి అమ్మగారికి ఇచ్చిన స్వస్థతను బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. నేనైతే నా తండ్రి ప్రభా నాయన ఎంతగానో నేను హృదయంలో వేదన పడ్డాను బాబు. అయ్యా నీ పాదములు పట్టుకున్నప్పుడు నా తండ్రి ప్రభా మీరు మేలు చేసిన ఆయన ప్రభా ఆ కుటుంబానికి నా తండ్రి ప్రభా బిడ్డను క్షేమంగా తీసుకొచ్చారు. అయ్యా మీకు వేలాది వందలు చెల్లించుకుంటున్నాం. మేమందరం నాయన ప్రభా బిడ్డ కొరకు ఎంతగానో ప్రార్థన చేసాం. ప్రార్థన అంగీకరించువాడా సర్వ శరీరాలకు దేవుడా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆ బిడ్డలు నా తండ్రి ఆదరించండి బలపడి
సహాయపరిచినాయ మీకు వందనాలు. శ్రీనివాస్ గారిని బట్టి మీకు కృతజ్ఞత స్తోత్రములు ప్రభా. నా తండ్రి ముట్టి బాగు చేసినందుకు మీకు వందనములు ప్రభా. సంపూర్ణ స్వస్థత దయచేయండి. విల్సన్ గారిని బట్టి మీకు కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా నీ కృపలో ముద్ర వేసి భద్రపరచుకుని బ్రతిమలు ఆడుకుంటున్నాం. మీకే వేలాది వందనములు ప్రభా. అయ్యా దీప గారిని బట్టి మీకు కృతజ్ఞత స్తోత్రం ప్రభా. సంపూర్ణనైన స్వస్థత దయచేయండి. ఆయన అలసటనైనా నిస్సత్వ నీరసన ప్రభా పుణించను చదివిన పేర్లందరికీ నా తండ్రి ప్రభా. నాయన సమస్తమైన బలహీన విడుదల ప్రకటిస్తుంటుండగా నజరైన యేసునామమున వారిని స్వస్థపరిచి సంపూర్ణంగా నా తండ్రి ఆయురారోగ్యం శక్తి భావం దయచేసి నీ సాక్షి బిడ్డలుగా జీవింపచేసి మహింపందమని మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. మీకు వందనములు. అయ్యా ఈ సాయంకాల సమయంలో మా కాంగ్రిగేషన్ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా నా తండ్రి మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ప్రభా నా తండ్రి మీ పాసనలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ కృపలో నాయన ప్రభా వారి ప్రతి అవసరం తక్కువ తీర్చండి అయ్యా. అయ్యా కష్టకాలంలో ఉన్నాం ప్రభా. అయ్యా ఎంతో మంది బిడ్డలు నా తండ్రి బయటకు వెళ్తే గానీ ప్రభా నా తండ్రి జీవనం లేని నాయన బిడ్డలు నాయన చాలా మంది ఉన్నారు ప్రభా నా తండ్రి. వారందరినీ కూడా నేను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాంగ్రిగేషన్ ప్రతి ఒక్క సంఘ కాపురైన సంఘాల వృద్ధులు బాలు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రతి అవసరం తక్కువ మీ సమృద్ధిలోంచి తీర్చండి ప్రభా. యెహోవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. సహాయం చేయండి. వారి పక్షాన్ని మేలు చేయండి ప్రభు. మీకు స్తోత్రము చెల్లించుకుంటున్నాము తండ్రి. అలాగే నా తండ్రి ప్రభా సంఘ కాపులతో పాటు నా తండ్రి ప్రభా నేను అధికారులందరినీ కూడా నేను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మంచి పరిపాలన దక్షత వారికి దాయిచ్చేయండి ప్రభా. నీ కృప కప్పి చెప్పుకుంటున్నాం తండ్రి. టీచర్స్ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా నీ కృపలో వారిని ముద్ర వేసి భద్రపరచండి అయ్యా. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సమస్తమైన బలహీనతలతో బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి బాబు. ఒక కరోనానే కాదు నాయన, ఇతర దుగ్మతలతో కూడా నా తండ్రి వేదన పడుచున్న బిడ్డలు ఉన్నారు బాబు. అయ్యా వారందరి మీద కూడా నా ప్రోక్షించిన సంపూర్ణ స్వస్థ దయచేసి మహిమ పొందండి అయ్యా. మీకే కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభా అయ్యా నా తండ్రి నీ కృపా క్షేమములు కొరకు నా తండ్రి ప్రభా నా తండ్రి. అయ్యా మా రక్త సంబంధికులు, మా బంధుమిత్రులు, మా శత్రుమిత్రులందరినీ కూడా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి పక్షాన్ని మేలిచ్చేయండి అయ్యా. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. దేశాల్లో, రాష్ట్రాల్లో, పట్టణాల్లో నా తండ్రి ప్రభా, మా అపార్ట్మెంట్ లో, మా చుట్టుపక్కల ఉన్న బిడ్డలందరినీ కూడా నా తండ్రి మీకు సమర్పించుకుంటుండగా వారి వారికి కావలసిన ఆయన ప్రతి నాయన స్వస్థత, దీవెన, నెమ్మది, క్షేమం ప్రభా, ఆహారం, వస్త్రం, ఆరోగ్యం దయచేయండి, దయచేయండి, దయచేయండి ప్రభా. అయ్యా నా తండ్రి నాయన నీ కృపా సింహాసనం ఎద్దకు నా తండ్రి ప్రభా. నాయన మేము ధైర్యంతో వస్తున్నాం ప్రభా. మీరు విజ్ఞాపన చేయమన్నారే, విజ్ఞాపన చేయించున్నాం అయ్యా. అయ్యా నా తండ్రి ప్రభా సక్యం చెప్పన సఖ్యము కానీ మూలుగులతో ఆత్మ నా తండ్రి ప్రభా మాతో పాటు ప్రార్థన చేస్తుందని మేము నమ్మొచ్చున్నాము తండ్రి. మీకు వందనాలు ఆత్మదేవుడా. మీకు కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా మమ్మల్ని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి అయ్యా. మీకు స్తోత్రాలు ప్రభా. సాయంకాల సమయంలో తండ్రి ఎన్నిక లేని దాన్ని ఎందుకు పనికి రాని నన్ను, నా భర్త గారిని ప్రభా, దూరంలో ఉన్న బిడ్డలు నా తండ్రి ప్రభా జ్ఞాపకం చేసుకోండి బాబు. మీకు స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలు అయితే విదేశాల్లో ఉన్నారో నాయన, తల్లిదండ్రులు ఇక్కడ వేదన పడుచున్నారో మాకు లాగా ప్రభా. వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా నీ పవిత్రమైన నా తండ్రి రెక్కల చాటు నా తండ్రి ప్రభా. బిడ్డలను ముద్ర వేసి భద్రపరచండి. ఎలాంటి తొందరలు ఎవ్వరికి నాయన ప్రభా రాకుండా కృపను అనుగ్రహించండి ప్రభా. సమస్తమైన ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపించుకోవచ్చు. మరి ఒకసారి నా తండ్రి మా సంఘాన్ని అంతటిని నాయన అయ్యగారు నమ్మగారు వారి కుటుంబాన్ని, మా కుటుంబాలు అన్నట్టు కూడా మీకే సమర్పించుకోవచ్చు. కొద్ది ప్రార్థన త్వరగా రానయ్యన్న మా ప్రభువును మీ ప్రికుమారుడునైనా నజరైన యేసు శ్రేష్ఠమైన నామం బట్టి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తర్వాత నేను ముగింపు దీవెన ఇస్తాను. ప్రార్థన. ఎంతవరకు మమ్మల్ని మీ కాపుదల్లో భద్రపరిచి ఆయుధారోగ్యాలు అనుగ్రహించారు. ఏ దినంలో ప్రభా ఈ సాయంకాల సమయంలో మరి ఒకసారి సంఘంతో కలిసి మమ్మల్ని ఘనపరచడానికి, ఆరాధించడానికి మీరు సమయాన్ని బట్టి మీ కొందనాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు అయ్యా, మీ కాపుదలను భద్రపరిచారు అయ్యా. ఒకరికొరకు ప్రార్థించుకోవటానికి ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మరి ఒకసారి మీకు వందనాలు పెంచు. వందనాలు ప్రభా. ఎంతో మంది బలహీన పడిన బిడ్డలను మీ సన్నిధిలో ఎత్తి ప్రార్థించగా నాయన వారిని స్వస్థపరిచి వారిని గృహాలకు నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. గృహాలకు చేరిన బిడ్డలందరి పక్షంగా కూడా మరి ఒకసారి ప్రార్థన చేయొచ్చును. వారందరికీ నేను సంపూర్ణ ఆయురారోగ్యాలు దయచేయండి. ఎటువంటి బలహీనతలు వారిలో నాయన రాకుండా ప్రభా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంచండి ఆయన. హాస్పిటల్లో ఉన్న బిడ్డలను ప్రభా స్వస్థపరిచి గృహాలకు చేర్చండి తండ్రి. మీకే వందనాలయ్యా. ఈ నెల దినాలు ప్రభా ఈ రీతిగా మిమ్మల్ని కనపరచడానికి అయ్యా, మీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఏ ఆటంకం లేకుండా నాయన
సమస్తము క్రమంగా మీరు జరిగించుకున్నందుకు మీకు వందనాలు ప్రభువా. మా ద్వారా మీరు మహిమను పొందుకున్నందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్య. హాల్ సెంట్స్ ఫ్యామిలీ ప్రభువా, ప్రతి దినము మీ సన్నిధిలో నాయన మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని గణపరిచి మీ సన్నిధిలో ప్రార్థించడానికి సంఘమును మీరు ప్రేమించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలయ్య. మా సంఘంను మీరు దర్శించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మా గృహాల్లో ప్రభువా నాయన మీ సన్నిధి ఉంచినందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. అయ్యా మీకే వందనాలు ప్రభువా, వందనాలు తండ్రి. ప్రతి దినము మీరు మాతో ఉండి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ప్రభువా నాయన ప్రార్థన విజ్ఞాపనల ద్వారా మేము మీ సన్నిధిలో మాట్లాడటానికి నాయన మీరు ఇచ్చిన ఈ గొప్ప ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా ఏమిచ్చి మీరు రెండు తీర్చుకొనగలం ప్రభా. మా ఆయుష్కాల పర్యంతము మీ సన్నిధిలో మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రభా మీ ప్రియ బిడ్డలుగా కొనసాగే ధన్యత దయచేయండి. నాయన కూడి వచ్చిన మా సంఘం అంతటిని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను. పేరు పేరున ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభా. మీ కాపుదల్లో భద్రపరచండి. ఎంతో ఎన్నో దినాలుగా ఎంతో మంది బిడ్డలను మీ సన్నిధిలో ఎత్తి నాయన కన్నీటితో ప్రార్థించిన ప్రతి తల్లిని బట్టి తండ్రిని బట్టి మీకు వందనాలయ్యా. వారిలో మీరు ఇచ్చిన ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా మీకే స్తోత్రం ప్రభువా, మీ ప్రేమను మాలో ఉంచారయ్యా. క్రీస్తు ప్రేమను నాయన మేము పోగొట్టుకోకుండా ప్రభువా ఆ ప్రేమను మేము మాలో భద్రపరచుకోవటానికి సహాయం చేయండి. మీకే వందనాలు తండ్రి. ఎక్కడెక్కడో గృహాల్లో ఉండి ప్రభువా అనేక మంది కొరకు సమయాన్ని నాయన కేటాయించుకుని సన్నిధిలో కూర్చుని ప్రభువా ప్రార్థించడానికి నాయన మీరు వారిని ఎన్నుకున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా, స్తోత్రాలు తండ్రి. మీ కన్ను దృష్టి మా మీద ఉంచినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. స్వస్థత పొందిన బిడ్డల ప్రభ గృహాలకు చేరుకుని నాయన చెల్లి నాయన మరి మీకు చెల్లించిన కృతజ్ఞతలను బట్టి అలాగే ప్రార్థించిన ప్రతి బిడ్డకు నాయన వారు చెప్పిన కృతజ్ఞతలు బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభ. అయ్యా ఈ ప్రేమలో ప్రభ మమ్మల్ని కనికరించండి. మీ ప్రేమలో మమ్మల్ని భద్రపరచండి ప్రభ. ఈ ప్రేమలో మమ్మల్ని నడిపించండి తండ్రి. మీకే వందనాలు. ఇదిగో నేను మరి ఒకసారి ప్రభ మా కుటుంబ పక్షంగా సంఘం అంతటికీ వందనాలు తెలియజేస్తున్నాను. వారు మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన విధానాన్ని బట్టి వందనాలు. ప్రతి దినము మీ సన్నిధిలో మమ్మల్ని ఎత్తిపెట్టి ప్రార్థించడానికి నాయన వారికి ఇచ్చిన మంచి మనసును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా వారు మాయడలు చూపించిన ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ రావాల్సిన ప్రతి ఆశీర్వాదము కుటుంబాలకు అనుగ్రహించండి నాయన. వారిని, వారి బిడ్డలను, వారి నాయన జీవనాన్ని, వారికి ఇచ్చిన సమస్తాన్ని ప్రభువా నూరంతల దీవులతో నింపండి ప్రభువా. మీకే వందనాలు చెల్లించుకుంటూ నాయన మీరు చేసిన మేలును బట్టి మీ వారి ఒకసారి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇది మన ప్రభ మమ్మల్ని ఎంతగానో నాయన ప్రేమించి మా కొరకు ప్రార్థించిన నాయన సంఘ బిడ్డలను నాయన మరి ఒకసారి మీ హస్తాలకు అప్పగించుకుంటుండగా ఈ క్రీస్తు ప్రేమలో ప్రభ మా జీవితకాల పర్యంతము మేము నడవటానికి నాయన మీకు విధేయులుగా జీవించి నాయన మీకు ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ మీ చేత ఆశ్రయించబడే స్థితి మా అందరికి దయచేయమని త్వరలో రానైనా శ్రీ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా దేవ, ఎలాగున ఈ 30వ దినం మేము దీనిని ముగించుకునేటువంటి భాగ్యాన్ని మా కొరకు దయచేసినందుకు నీకు వందనాలు. మరొకసారి బలహీనలు ఉన్న బిడ్డల కొరకు, స్వస్థతను అందుకున్న వారి కొరకు నీ సన్నిధానం అందు ప్రార్థన చేస్తున్నాం. సంపూర్ణతో నీ బిడ్డలు మీరు నిలబెట్టు మనం వేడుకుంటున్నాం తండ్రి. నానా ఈ యొక్క జూమ్ మీటింగ్ లో జాయిన్ అయిన నీ బిడ్డలందరిని బట్టి వందనాలు. మరొకసారి నాయన ఇదిగో ప్రార్థన వీరులుగా, ప్రార్థనా బిడ్డలుగా నీ బిడ్డలు మీరు ఎంచుకుని ప్రార్థింప చేయొచ్చున్న నీ బిడ్డలందరిని బట్టి కూడా మీకు వందనాలు. ఈలోగన మీరు ఇచ్చిన సహవాసం ఇంకా బలపడి మరికొన్ని దినాలు ఈ యొక్క కార్యక్రమాన్ని మేము కొనసాగించుకుని ప్రకటన గ్రంథ ధ్యానాన్ని ముగించుకునేటువంటి శక్తిని మా కొరకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మా అందరికి కావలసిన ఆరోగ్యమును, సంపూర్ణ స్థితిని, సంపూర్ణ దీవెనను మీరు మా కొరకు దయచేసి సమస్తములు మీరే మహిమ పొందుమని నీ దయా ప్రేమలకు మమ్మలను, మా సంఘాన్ని, మా ప్రార్థన కొన్ని వారిని, మా బంధువులను నీకు అప్పగించుకుంటూ సమస్త దీవెనలకు మమ్మల్ని పాత్రలు చేయమని యేసయ్య పుణ్యనామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. లోకమందున మా తండ్రి, నీ నామ పరిశుద్ధ పచ్చమనుగాక, రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగాక. మా నుండి ఆహార నీడు మాకు దయచేయము. మాయడల అపరాధను చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మా శోధులోని తేక దృష్టిని తాపించము. రాజ్యము, శక్తి, మహిమయు నిరంతరం నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభునేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మన్యుని సహవాసం మనకందరికి తోడై ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీ అందరికి కూడా వందనాలు. ఈ రోజు కూడా మనతో జాయిన్ అయ్యారండి అందరి బట్టి అమ్మగారు కూడా
వందనాలు తెలియజేస్తూ మీ అందరూ మా కొరకు ప్రార్థించిన స్థితిని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. మళ్ళీ రేపు సాయంత్రం కలుద్దాం. ఒకసారి మీ అందరు కూడా వందనాలు చెప్తాం. మీ అందరు కూడా స్క్రీన్ అంటే దీన్ని మనం ఎక్కువ హైలైట్ చేయట్లేదు కానీ ఎందుకంటే మన పర్పస్ వేరు కదా, ఆ కోవిడ్ వాళ్ళ కొరకు ప్రార్థన చేయటం అనే దాన్ని మనం పర్పస్ కి పెట్టుకున్నాం గనక ఐ డోంట్ వాంట్ టు హైలైట్ హైలైట్ చేసుకుంటే నాకు ఇష్టం లేదు. సో చాలు, మీ అందరికి వందనాలు. మీరు మమ్మల్ని మీరు అందరూ మమ్మల్ని ప్రేమిస్తున్నారని తెలుసు. అందరికి వందనాలు.